హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో డూ మెట్ యువర్ సర్వీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డ్రామాలో రొమాన్స్ అండ్ ఫ్యాంటసీ ఉంటుంది. ఈ డ్రామా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. డ్రామా స్టార్టింగ్లోనే మన హీరోయిన్ టాక్ డోంగ్ క్యూంగ్ డాక్టర్ ఆఫీస్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే ఆ డాక్టర్ తనతో, నీకు ఆపరేషన్ చేయకపోతే 3-4 months బతుకుతావు, ఒకవేళ ఆపరేషన్ చేసినా ఇంకా 1 year బతకవచ్చు అని అంటాడు. దాని విన్న టాక్ షాక్ అవుతుంది. తర్వాత తను పైకి లేచి తనకి ఒక బుక్లెట్ ఇచ్చి టైంకి ఎపిసోడ్స్ రాయండి అని అంటుంది. సో అతను డాక్టరే కాదు, ఒక రైటర్ కూడా. అండ్ మన టాక్ వచ్చి ఒక ఎడిటర్. తర్వాత టాక్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ అప్పుడే ఒక అతని మీద పడిపోతుంది. అతను ఎవరో కాదు, మన హీరో మూల్ మంగ్. టాక్ అతని వైపు అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు అతను స్మైల్తో, హా తెలుసు నేను హ్యాండ్సమ్మే, కానీ నేను ఇప్పుడు బిజీ అని చెప్పి వెళ్ళిపోతాడు. మాంగ్ ఆపరేషన్ రూమ్లో నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హాస్పిటల్కి చాలామంది పేషెంట్స్ని తీసుకొని వస్తారు. ఎవరో ఒకతను అందరినీ పొడిచాడని అండ్ అతనికి అతనే పొడుచుకున్నాడని చెప్పి న్యూస్లో వస్తుంది. దాన్ని టాక్ చూస్తుంది. అండ్ తను బిల్ చేస్తూ ఉన్నప్పుడు తన బిల్ చాలా హై వచ్చి ఉంటుంది. అండ్ తనకి తాను ఇంకా 3 months బతుకుతాను అని గుర్తు వచ్చి ఆ స్టాఫ్ని, ఈ బిల్ని 3 monthsలో ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను అని అంటుంది. కట్ చేస్తే మాంగ్ వెయిట్ చేస్తూ ఉన్న అతను వస్తాడు. అతనే అందరినీ పొడిచి ఉంటాడు. మాంగ్ అక్కడున్న నర్స్ని హిప్నటైజ్ చేసి తనని పంపించేస్తాడు. తర్వాత అతని కాడికి వెళ్ళి, కళ్ళు తెరువు, నువ్వు ఇంకా చావలేదు అని అంటాడు. అతను కళ్ళు తెరుస్తాడు. అప్పుడు మాంగ్ అతని గొంతు పట్టుకొని, నువ్వు చావకూడదు, నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించాలి, నువ్వు బతికే ఉండాలి, ఇదే జీవితం అంటే అని అంటాడు. అప్పుడే అతని దెబ్బలు కూడా మాయమైపోతాయి. తర్వాత మాంగ్ రూఫ్ టాప్ మీదకి వెళ్తాడు. అక్కడే గాడెస్ ఉంటుంది. అప్పుడు తను, ఈ గార్డెన్లో కొన్ని చెట్లు మంచివి, కొన్ని చెట్లు చెడ్డవి, కానీ కొన్నిసార్లు చెడ్డ చెట్లు మంచి చెట్లను కూడా చంపేస్తాయి అని అంటుంది. దాంట్లో గార్డెన్ అంటే లోకం అండ్ చెట్లు అంటే మనలాంటి మనుషులు. దానికి మాంగ్, అయితే నేనేంటి అని అంటాడు. దానికి తను, నువ్వు ఒక బటర్ఫ్లైవి అని అంటుంది. దానికి మాంగ్, ఈరోజు నా బర్త్డే అని అంటాడు. దానికి తను, నువ్వెప్పుడు పుట్టావు, అది హ్యూమన్స్కి మాత్రమే, సరిలేపో, ఎవరిదైనా విష్ని నిజం చెయ్యి, అది ఈరోజే చేయగలవు అని అంటుంది. దానికి మాంగ్, హా నేను ఈరోజు కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేశాను అని అంటాడు. ఇదంతా విన్న తర్వాత అసలు ఇతను ఎవరు అని చెప్పి మనకి డౌట్ వస్తుంది. సో గాడెస్ అంటే దేవత ఆర్ దేవుడు. అసలు ఇతను ఎవరు? ఇతనే గాడ్ ఆఫ్ డెత్ ఆర్ డిస్ట్రక్షన్. మన లాంగ్వేజ్లో అయితే యముడు అని అనవచ్చు, కానీ ఇతను గాడ్కి మనిషికి ఉన్న మధ్యలో మెసెంజర్ కూడా అని అంటారు. అంటే ఒక దేవదూత అలా కూడా అనవచ్చు. డూమ్ అంటే నాశనం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నేను కూడా ఇతను ఎవరని చెప్పి ఈ ఎపిసోడ్స్ని 2 సార్లు చూశాను. అప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. సరే ఫ్రెండ్స్, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. టాక్ ఒక బస్ స్టాప్లో కూర్చొని తన డిసీజ్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన లవర్ కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మంటాడు. తర్వాత టాక్ అక్కడికి వెళ్తుంది. అప్పుడే ఒక అమ్మాయి తన మీద వాటర్ పోయేస్తుంది. అప్పుడు టాక్ మెల్లగా, నాకు తెలియదు తనకి పెళ్ళయిందని చెప్పి అని నిజం చెప్తుంది. కానీ తను నమ్మదు. టాక్కి చాలా కోపం వచ్చేస్తుంది. కానీ తను బాగా ఊపిరి పీల్చుకొని ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటుంది. సరే, నేనే తప్పు చేశాను, నువ్వు అతనితో హ్యాపీగా ఉండు, ఇప్పుడు నీకు నీ బిడ్డకి వాడి అవసరం కావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ అమ్మాయికి పెయిన్స్ వస్తాయి, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి. అందుకని టాక్ తన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. తర్వాత తను బాగవుతుంది. అప్పుడు తను, ఐఆమ్ సారీ, మొత్తం నువ్వే చేశావు అని అనుకున్నాను, కానీ ఎక్కడో తప్పు జరిగింది అని అంటుంది. దానికి టాక్, నేను ఇందాక చెప్పాను కదా, అంతా నన్నే బ్లేమ్ చేయండి, నేను ఎట్టో 3 monthsలో చనిపోతున్నాను అండ్ నేను నిజంగా మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత తను వర్క్కి వెళ్తుంది. తన బాస్ పార్క్ తన్నే తిడుతూ ఉంటాడు, ఎందుకంటే తను లేట్గా వచ్చిందని. అప్పుడే నెట్లో ఇందాక కేఫ్లో టాక్కి ఆ అమ్మాయికి జరిగిన వీడియో ఎవరో పెట్టి ఉంటారు. అది చాలా వైరల్ అవుతూ ఉంటుంది. అది అతను చూసి ఇది నువ్వే కదా అని అంటాడు. దాన్ని టాక్ చూసి లేదు అని అంటుంది. కానీ అతను దాన్ని కావాలని చెప్పి వాల్యూమ్ రేస్ చూసి అందరికీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా టాక్కి చాలా కోపం వచ్చేస్తుంది. అతనితో అరిచి హా అది నేనే, అయితే నువ్వేం చేస్తావు, నేను లీవ్ తీసుకుంటున్నాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మాంగ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక బేకరీ షాప్లో కేక్ని చూసి ఆగిపోతాడు. కట్ చేస్తే టాక్ సబ్వేలో వెళ్తూ ఉంటుంది. తన్ని ఒక అతను పిక్ తీస్తూ ఉంటాడు. దాన్ని టాక్ గమనించి అతన్ని కొట్టడానికి వెళ్తుంది. అతను కూడా పారిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మాంగ్ తన కార్ని ఎక్కుతాడు అండ్ సిగరెట్ని కాల్చుతాడు. అప్పుడే అక్కడ కార్ యాక్సిడెంట్ జరుగుతాయి అండ్ ఆ దారిలోనే టాక్ అతన్ని చేస్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద హోల్ వచ్చేస్తుంది. దాంట్లో అతను పడిపోతాడు. టాక్ చాలా షాక్ అయిపోతుంది. తర్వాత మాంగ్ తన ఇంట్లో ఆ గాడెస్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని మనుషులు ఎందుకంత స్పెషల్ అని కోపంగా అంటాడు. తర్వాత టాక్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే రెయిన్ స్టార్ట్ అవుతుంది. అందరి కాడ అంబ్రెల్లా ఉంటుంది కానీ టాక్ కాడ ఉండదు. అప్పుడే వాళ్ళ తమ్ముడు సున్కింగ్ కాల్ చేసి మనీ అడుగుతాడు. జూజూ ఐలాండ్లో ఉన్నాను అని చెప్పి. కానీ అతను లోకల్లో ప్లే స్టేషన్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే టాక్ రే ఈరోజు మన పేరెంట్స్ డెత్ యానివర్సరీరా అని తిడుతుంది. తర్వాత టాక్ ఒక కేక్ని కొని ఇంటికి తీసుకొని వెళ్తుంది అండ్ తనలో తాను నేను 10 years నుంచి ఇప్పుడు దాకా కన్నీళ్ళు తెచ్చుకోలేదు అని అంటుంది. తర్వాత ఆ టేబుల్ మీద వాళ్ళ పేరెంట్స్ ఫోటో అండ్ కేక్ని పెడుతుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ టాక్ వాళ్ళ పేరెంట్స్ ఫర్నల్. అప్పుడు టాక్ తన తమ్ముడితో ఉంటుంది. కానీ వాళ్ళ రిలేటివ్స్ అందరూ వాళ్ళని ఎలా వదిలించేసుకోవాలి అని థింక్ చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి తను ట్రై చేయలేదు అండ్ ఇవన్నీ బ్రెయిన్లో ఎక్కడో ఉండి అందుకే ఆ డిసీజ్ వచ్చిందేమో అని థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఆంటీ సోజా కెనడా నుంచి కాల్ చేస్తుంది అండ్ వాళ్ళిద్దరూ అలా కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత టాక్ వాళ్ళ పేరెంట్స్తో నేను చనిపోతున్నాను, అది నొప్పిగా ఉంటుందా అని అడుగుతుంది. తర్వాత టాక్ రూఫ్ మీదకి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి లోన్ పే చేయండి అని మెసేజ్ వస్తుంది. కట్ చేస్తే మాంగ్ కూడా అతని ఇంట్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆకాశం నుంచి చాలా తోకచుక్కలు వస్తూ ఉంటాయి. దాన్ని టాక్ చూసి నాకు ఈ లోకం అంతమైపోవాలి, ప్రతి ఒక్కటి నాశనం అయిపోవాలి అండ్ ఆ యముణ్ణి ఈ లోకంలోకి రావాలి అని విష్ చేస్తుంది. కట్ చేస్తే మాంగ్ అందరి విషెస్ వింటూ ఉంటాడు. అందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అడుగుతారు. అప్పుడే టాక్ విష్ తనకి వినిపిస్తుంది. దాని విన్న మాంగ్ ఈ విష్లో ఆల్కహాల్ ఉన్నట్టుందే అని చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే టాక్ ఓవర్గా డ్రింక్ చేసి పడిపోయి ఉంటుంది. అప్పుడే ఎవరో బెల్ 3:30 AM కొడతారు. అందుకని టాక్ వెళ్ళి ఆ హోల్ నుంచి ఎవరో అని చూస్తుంది. దాంట్లో తనకి వేరే వేరే ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయి. టాక్ తన కళ్ళు తుడుచుకొని డోర్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే మాంగ్ హలో నేను నిన్ను ట్రిక్ చేశాను, నువ్వు డోర్ ఓపెన్ చేస్తావని అని అంటాడు. టాక్ అతన్ని గుర్తుపడుతుంది. అప్పుడు మాంగ్ నా పేరు మూల్ మాంగ్ అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు టాక్ పోలీసులకి కాల్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే మాంగ్ ఈరోజు ఎవరిదైనా డెత్ యానివర్సరీయా అండ్ ఈరోజు నా పుట్టినరోజు కూడా అని అంటాడు. అప్పుడు టాక్ అవునా అయితే హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తుంది అండ్ పోలీసులకి కాల్ చేయబోతూ ఉంటుంది. కానీ తన మొబైల్ సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మాంగ్ టాక్ విష్ చెప్తాడు. దాని విన్న టాక్ భయపడి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ డోర్ కూడా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మాంగ్ ఆ కేక్ని తింటూ నీకు ఎక్కువ టైం లేదు, నువ్వు 100 days ఇంకా బతుకుతావు అని అంటాడు. అండ్ తనతో నా బర్త్డే ఎప్పుడుకో రాదు, నువ్వు ఈ అవకాశాన్ని వాడుకో అని అంటాడు. దానికి టాక్ ఇదంతా భ్రమ ఏమో, ఇదంతా నాకు ఉన్న బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఏమో అని అంటుంది. దాన్ని విన్న మాంగ్ నవ్వుతూ నీకు ఇంకా టైం కావాలేమో, సర్లే నా బర్త్డే ఇంకా అవ్వలేదు, మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. టాక్ తనకి తాను ఇదంతా ఏమైనా కలనా అని థింక్ చేస్తూ ఉంటుంది. దాన్ని మాంగ్ విని లేదులే అని అంటాడు. తర్వాత టాక్ తన సోఫా మీద పనుకుంటుంది. కట్ చేస్తే మాంగ్ తన ఇంటికి వెళ్తాడు అండ్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ టైం అయిందని చెప్పి స్మైల్ చేస్తాడు. ఇంకా ఏముంది, టాక్ అక్కడికి వచ్చేస్తుంది అండ్ చాలా షాక్ అయిపోతుంది అండ్ నన్ను కిడ్నాప్ చేశావా అని అంటుంది. దానికి మాంగ్ నిజమేంటంటే నేను నీ కల్లోకి నీ పర్మిషన్ లేకుండా వచ్చాను అని అంటాడు. కానీ టాక్ అసలు నమ్మలేదు అండ్ అక్కడున్న అన్నిటినీ తాగుతూ ఉంటుంది అండ్ మాంగ్తో నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు. దానికి మాంగ్ నువ్వే కదా యముణ్ణి పిలిచావు ఇందాక అని అంటాడు. దానికి టాక్ అది నిన్ను కాదు కదా అని అంటుంది. దానికి మాంగ్ యముణ్ణి నేనే అని అంటాడు. దానికి టాక్ నువ్వు ఇదంతా కల అన్నావు కదా అని చెప్పి డోర్ని ఓపెన్ చేస్తుంది. తను ఎంతో ఎత్తులో ఉంటుంది. అప్పుడు మాంగ్ వాళ్ళ ప్లేస్ని బీచ్కి షిఫ్ట్ చేస్తాడు, ఎక్కడికైతే తను ఎప్పటి నుంచో వెళ్ళాలి అని థింక్ చేస్తుందో. అండ్ టాక్తో థ్యాంక్ యూ ఫర్ కేక్ అని అంటాడు. అప్పుడు టాక్ అతన్ని నమ్మి సరే నాకేం కావాలో నీకు తెలుసు కదా, దాన్ని నిజం చెయ్యి అని అంటుంది. దానికి మాంగ్ నేను ఎప్పుడో దాన్ని ట్రై చేశాను కానీ అది వర్క్ అవ్వలేదు, అండ్ నువ్వే మళ్ళీ అలాంటి విష్ చేసావు అని అంటాడు. దానికి టాక్ అయితే నువ్వు నీ విష్ని నిజం చేయకపోతే మాయమైపోతావా అని అంటుంది. దానికి మాంగ్ లేదులే నేను నా బర్త్డే అప్పుడు ఎవరో ఒకరి కోరికనవుతానులే అని అంటాడు. దానికి టాక్ ఇదేమైనా పీడకలనా అని అంటుంది. దానికి మంగ్ నీ లైఫే పెద్ద పీడకల అని అంటాడు. అప్పుడే తన అలారం మోగుతుంది, అందుకని మంగ్ తనని నిద్రలేపేస్తాడు. తను ఇదంతా డ్రీమ్ అని థింక్ చేస్తుంది, కానీ అతను వచ్చినట్టు కొన్ని ఆధారాలు ఉంటాయి. తర్వాత తను వెళ్తూ ఉంటుంది. అప్పుడే మంగ్ వచ్చి నేను చనిపోయేటప్పుడు నీకు నొప్పి కలిగియన్లే అని అంటాడు. దాన్ని టాక్ ఇగ్నోర్ చేస్తుంది. తర్వాత అతను ఫుడ్ ఐటమ్ తీసుకోవడానికి వెళ్తుంది. అక్కడ కూడా అతను వచ్చి సరే నీ నిజమైన విష్ని నేను నిజం చేస్తానులే అని అంటాడు. దానికి కూడా తను ఇగ్నోర్ చేస్తుంది. తర్వాత తను సబ్వేలో వెళ్తూ ఉంటుంది. దాంట్లో చాలామంది ఉంటారు. తను వీళ్ళందరూ మాయమైపోతే బాగున్ను అని అంటుంది. వెంటనే వాళ్ళంతా మాయమైపోతారు. అప్పుడే మాంగ్ వచ్చి చూసావా నువ్వు కూడా ఇదే కోరుకుంటున్నావు అని అంటాడు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చేస్తారు. దాన్ని తను చూసి నాకేమైనా బాగలేనట్టుంది అని థింక్ చేస్తుంది. తర్వాత తను వర్క్కి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ కొలీగ్ డాయిన్ వచ్చి సైబీరియా రైటర్ వచ్చాడు అని చెప్తుంది, కానీ అతను ఎవరో కాదు మాంగే. దాన్ని తను చూసి షాక్ అవుతుంది. అప్పుడు మాంగ్ నీకు ఈ CEO నచ్చడు కదా, వాణ్ణి లేపేయమంటావా నీ కోరికగా అని అంటాడు. దానికి టాక్ నా మైండ్ని రీడ్ చేయడం ఆపు అని అంటుంది. దానికి మాంగ్ సరే నా ఆఫర్ని తీసుకో, ఎవరైతే నాకు ప్రామిస్ చేస్తారో వాళ్ళు మైండ్ని నేను రీడ్ చేయలేను అని అంటాడు. దానికి టాక్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత తను రోడ్ క్రాస్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ జీనాకి కాల్ చేసి మాంగ్ గురించి చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే మాంగ్ తన కోసం అటుపక్క వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడుతుంది, అందుకని టాక్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా తనకి హెడ్ఏక్ వచ్చి పడిపోతుంది. అప్పుడే సిగ్నల్ మళ్ళీ రెడ్ కలర్లోకి మారిపోతుంది. అండ్ తన వైపు ఒక ట్రక్ వస్తూ ఉంటుంది. అప్పుడే టాక్ తన మనసులో నాతో ఎవరు ఇలా ఆడుకుంటున్నారో చెప్పు అని అంటుంది. ట్రక్ కూడా తన ముందుకి వచ్చేస్తుంది. అప్పుడే టైం స్టాప్ అయిపోతుంది. అప్పుడు మాంగ్ తన వైపు వస్తాడు. అండ్ టాక్తో దేవుడు నీతో ఉన్నాడు, సో ఇప్పుడు చాయిస్ నీదే, నువ్వు ఇక్కడ ఇలా చేస్తావా లేకుంటే నా హ్యాండ్ పట్టుకుంటావా అని అంటాడు. దానికి టాక్ అయితే దాని ఆన్సర్ అని అంటుంది. అప్పుడు మాంగ్ నేనే అని అంటాడు. తర్వాత టాక్ తన హ్యాండ్ని పట్టుకుంటుంది. అప్పుడే D-99 అని వస్తుంది, అంటే ఇంకా 99 డేసే ఉన్నాయని. మాంగ్ తన్ని క్రాస్ చేపిస్తాడు అండ్ మొత్తం టైంని ఆ ఇన్సిడెంట్ జరగక ముందుకి మార్చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటారు. అప్పుడు మాంగ్ నువ్వు బతకాలంటే నా హ్యాండ్ని మాత్రం వదలకు అని అంటాడు. తర్వాత వాళ్ళు ఒక కేఫ్లోకి వెళ్తారు. ఇంకా వాళ్ళు హ్యాండ్స్ పట్టుకొనే ఉంటారు. అప్పుడు టాక్ అసలు నువ్వు ఎవరు అని అడుగుతుంది. దానికి మాంగ్ నువ్వే చూసావు కదా నేనేం చేయగలను అని అంటాడు. దానికి టాక్ కానీ నాకు ఇదంతా పిచ్చిలాగా అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు మాంగ్ నవ్వి పవర్ అంతా తీయేస్తాడు. దాన్ని టాక్ చూసి ఇది కోఇన్సిడెన్స్ ఏమో అని అంటుంది. అప్పుడు మాంగ్ మళ్ళీ ప్రతి ఒక్క ఫోన్ని స్విచ్ ఆఫ్ చేపిచ్చేస్తాడు. దానికి టాక్ నువ్వు కరెంట్ వాడివా అని అంటుంది. దానికి మాంగ్ నవ్వుతూ విండో వైపు చూస్తాడు అండ్ అతను చాలా తోకచుక్కల్ని రంపించేస్తాడు. దాన్ని టాక్ చూసి ఆపు ఆపు అని అంటుంది, అందుకని మాంగ్ ఆపేస్తాడు. అండ్ టాక్తో నువ్వు ఎవరితో అయితే ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉన్నావో వాడు చాలా చెడ్డవాడు అని గుర్తుపెట్టుకో అని స్మైల్ చేస్తూ అంటాడు. అప్పుడే మాంగ్ మైండ్లో ఎవరో ఒక హంతకుడు జైల్లో చనిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అని కనిపిస్తుంది, అందుకని మాంగ్ తన హ్యాండ్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు టాక్ తన హ్యాండ్ మళ్ళీ పట్టుకుంటుంది. అప్పుడు మాంగ్ తన హ్యాండ్కి రెడ్ కలర్ తాడ్ని బ్రాస్లెట్గా వేసి నేను చెప్పాగా నేను నీకు పెయిన్ రానియను అని, ఇదే నా ప్రామిస్, అండ్ నువ్వు దీన్ని రీఛార్జ్ చేయాలి ప్రతి రాత్రికి నా హ్యాండ్ పట్టుకొని. ఏమో ఎవరికి తెలుసు నువ్వు పారిపోతావేమో అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ ఆకి నీ విషయంతో కూడా చూస్ చేసుకో అని అంటాడు. కట్ చేస్తే మాంగ్ ఆ జైలుకి వెళ్తాడు అండ్ ఆ హంతకుడు సూసైడ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మాంగ్ అతని కాడికి వెళ్ళి నేను నీకు టైం వస్తే నేనే చంపేస్తాను లేరా అని అంటాడు. అండ్ ఆ హంతకుడికి చాలామంది మాటలు వినిపిస్తూ ఉంటాయి చావు చావు అని. అప్పుడే అతను నువ్వు ఎవరు అసలు అని అంటాడు. దానికి మాంగ్ నువ్వు ఎప్పుడు వినలేదా నేనే మొదటి వాడిని అండ్ నేనే ఆఖరి వాడిని అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ వెళ్ళేటప్పుడు నాశనాన్ని అని అంటాడు. కట్ చేస్తే టాక్ తన ఫ్రెండ్ జీనా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటాడు. దాన్ని తను చూసి కట్ చేస్తూ ఉంటుంది. తర్వాత తను లోపలికి వెళ్తుంది. అండ్ తన ఫ్రెండ్ జీనా నేల మీద అన్నీ పోయిన దానిలాగా కూర్చొని ఉంటుంది. అప్పుడే టాక్కి తెలుస్తుంది కరెంట్ పోవడం వల్ల జీనా రాసిన అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ పోయాయని. అండ్ జీనా మళ్ళీ అది రాయాలి అని థింక్ చేయదు, ఎందుకంటే తను రాసే వెబ్టూన్ అంతగా సక్సెస్ అవ్వదు. అండ్ అప్పుడు టాక్ తన్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ తన్ని కంప్యూటర్ ముందు కూర్చొని పెడుతుంది. అండ్ టాక్ మాంగ్ గురించి ఇప్పుడు చెప్పకూడదు అని థింక్ చేసి గ్రోసరీ షాప్కి వెళ్తుంది. అప్పుడే డాక్టర్ జంగ్ కాల్ చేసి నువ్వు సర్జరీ చేయించుకోవాలి, లేకుంటే నీకు పెయిన్ వచ్చేస్తుంది అని అంటాడు. దానికి టాక్ నేను ఎలా అయినా చనిపోతాను కదా డాక్టర్ అని అంటుంది. కట్ చేస్తే హాస్పిటల్లో ఒక ఆమె ఆ గాడెస్కి ఒక ప్యాంప్లెట్ ఇచ్చి నాశనం ప్రారంభమైంది, దేవుడు కోపంగా ఉన్నట్టున్నాడేమో, తోకచుక్కలు చాలా వచ్చాయి అని అంటుంది. దానికి ఆ గాడెస్ స్మైల్ చేసి అవును అని అంటుంది, ఎందుకంటే తను మాంగ్ని ఆ డోర్ కాడ చూస్తుంది. అండ్ అప్పుడు మాంగ్ వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఈరోజు ఒక మనిషి నాశనం అవ్వాలి అని కోరుకున్నారు, అవును గార్డెన్ కానీ మాయమైపోతే గార్డెనర్ అండ్ బటర్ఫ్లై పర్లేదు కదా అని అంటాడు. దానికి ఆ గాడెస్ నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని చెయ్యి, నేను కూడా ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని నేను చేస్తాను అని అంటుంది. అప్పుడు మాంగ్ నేనే ఎందుకు అని అంటాడు. దానికి ఆ గాడెస్ అదే విధి అని అంటుంది. దానికి మాంగ్ ఇది చాలా దారుణం అని అంటాడు. దానికి ఆ గాడెస్ విధంటేనే దారుణం, అండ్ నువ్వు పనిష్ అవుతావు నువ్వు కానీ చెడ్డ పని చేస్తే అని చెప్తుంది. దానికి మాంగ్ నేను ఇప్పుడు పనిష్మెంట్లోనే ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే టాక్ ఆఫీస్కి డాయిన్ వచ్చి ఐ మీన్ తన ఎక్స్ లవర్ టాక్ని వర్క్ నుంచి తీసేయండి అని వాదిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి టాక్ వస్తుంది. అండ్ అప్పుడు డాయిన్ ఇదంతా నీ వల్లే, నువ్వు చేసిన దానికి నా వైఫ్ నాతో డివోర్స్ కావాలి అని అంటుంది. నిజానికి నేను నీకు హెల్ప్ చేద్దాం అని అనుకున్నాను, ఎందుకంటే నీకు పేరెంట్స్ కూడా లేరు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న టాక్కి చాలా కోపం వచ్చేస్తుంది. అండ్ తన విష్ ని వాడిని చంపడానికి యూజ్ చేద్దాం అని థింక్ చేస్తుంది, కానీ వాడి కోసం దాన్ని వేస్ట్ చేయడం తనకి ఇష్టం ఉండదు. మళ్ళీ డాహింగ్ టాక్ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే జోయ్కి వచ్చి వాడిని నెట్టేస్తాడు అదంతా చూడలేక. అప్పుడే డాహిన్ వాళ్ళ వైఫ్ వచ్చి ఐఎమ్ సారీ వీడు పిచ్చివాడు, వీడు చెప్పిందంతా అబద్ధాలే అని చెప్పి వాడిని లాక్కొని వెళ్ళిపోతుంది. తర్వాత ఆఫీస్ మొత్తం సైలెంట్గా ఉంటుంది. అప్పుడే టాక్ తన రిజైన్ లెటర్ని జోయికి ఇస్తుంది, కానీ అతను దాన్ని రిజెక్ట్ చేస్తాడు. అండ్ నువ్వు CEO పార్క్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అతను తన లవర్తో బాలి ట్రిప్కి వెళ్ళాడు అని చెప్తాడు. తర్వాత ఆ రోజునే టాక్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే తను మళ్ళీ రోడ్ క్రాస్ చేయాల్సి వస్తుంది. తనకి పొద్దున జరిగింది గుర్తు వచ్చి భయపడి అక్కడే ఆగిపోతుంది. అప్పుడే మాంగ్ తన పక్కకి వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. అండ్ తనతో ఇదే రీఛార్జ్ అని అంటాడు. తర్వాత అతను తనతో అలా నడుచుకుంటూ వెళ్తాడు. నీకు భయం వేసినప్పుడు నన్ను పిలవచ్చు కదా అని చెప్తాడు. అండ్ టాక్ని ఈరోజు ఎలా జరిగింది, ఏమైనా నాశనం అవ్వాలి అని అనుకున్నావా అని అడుగుతాడు. టాక్ ఒకవేళ నేను కానీ నీ పర్మిషన్ లేకుండా చనిపోతే అని అంటుంది. దానికి మాంగ్ అయితే నీ బదులు వేరే వాళ్ళు చనిపోతారు, నువ్వు ఎవరినైతే బాగా లవ్ చేసావో, అయినా నువ్వు ఈ కాంట్రాక్ట్లో ఒప్పుకున్నావు కదా అని అంటాడు. దానికి తను నువ్వు ఒక స్కామర్వి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు అతను ఇది కానీ నీకు తెలుసుంటే నువ్వు డెసిషన్ మార్చుకునే దానివా అని అంటాడు. అండ్ అప్పుడే టాక్ ఆగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం పొద్దున ట్రక్ ఇన్సిడెంట్ కాడికి వెళ్ళిపోతుంది. అప్పుడు మాంగ్ సరే నేను నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు ఈసారి చూస్ చేసుకో, నీకేమైనా కావాలంటే ఏదైనా వదులుకోవాలి అని అంటాడు. దానికి టాక్ నేనే ఎందుకు అని అంటుంది. దానికి మాంగ్ అదే విధి అని అంటాడు. దానికి తను చాలా దారుణం అని అంటుంది. దానికి మాంగ్ ఆ గాడెస్ చెప్పినట్టే విధి అందరికీ దారుణంగానే ఉంటుంది అని అంటాడు. ఆ ట్రక్ కూడా టాక్ కాడికి వచ్చేస్తుంది. అప్పుడు టాక్ ఆపు ఆపు అని అరుస్తుంది. ఇప్పుడు సీన్ మొత్తం నైట్కే వెళ్ళిపోతుంది. అప్పుడు మాంగ్ చూసావా అని స్మైల్ చేస్తాడు. వెంటనే టాంగ్ అతని కాడికి వెళ్ళి కొడుతుంది. అండ్ నాతో ఆడుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి మాంగ్ నేను చెప్పాగా నేను నీ సైడ్ లేను, కానీ నేను నీ చాయిస్కి రెస్పెక్ట్ ఇస్తాను అని అంటాడు. తర్వాత మాంగ్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడే టాక్ అండ్ ఆ గాడెస్ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. కట్ చేస్తే టాక్ కాడికి తన తమ్ముడు సున్ హ్యాపీగా వస్తాడు. అప్పుడే మాంగ్ చెప్పిన మాటలు తనకి గుర్తు వస్తాయి, అందుకని సున్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే టాక్కి మాంగ్ని చూడాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ అతను ఎక్కడా కనిపించడు. కట్ చేస్తే తను తన ఆఫీస్లో ఒక రైటర్ని కలుస్తుంది. అండ్ అప్పుడే ఆ రైటర్ తన ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయమంటాడు. టాక్కి చాలా కోపం వచ్చి అతన్ని తిట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత టాక్ అండ్ జీనా లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు జీనా నేను రాయడం ఆపేద్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు టాక్ నువ్వు కానీ 100 డేసే బతికితే నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి జీనా నేనెప్పుడు ఆలోచించలేదు ఏమి అని అంటుంది. అప్పుడు టాక్ నువ్వు సక్సెస్ అయిన తర్వాత నేను చనిపోతాను, నువ్వు నీ సీరియల్ని ఈ మంత్లో అప్లై కంప్లీట్ చేసాయి అండ్ నా బాయ్ ఫ్రెండ్కి మ్యారీ అయిపోయిందంట అని చెప్తుంది. దాని విన్న జీనా చాలా షాక్ అయిపోతుంది. కట్ చేస్తే ఏజిన్ వాళ్ళ టీం అంతా ఒక కేఫ్లో మీట్ అవుతారు. ఏజిన్ టాక్కి జరిగిన ఇన్సిడెంట్ పెద్దది చేయకూడదు అని చెప్తుంది. దానికి జంగ్మిన్ ఒక్కడే కొంచెం ఒప్పుకోనట్టు ఉంటాడు, కానీ అందరూ వాడిని ఒప్పించేస్తారు. వాళ్ళు ఉన్న ఆ కేఫ్ ఓనర్ ఆ బిల్డింగ్ ఓనర్ సన్ లీహున్ క్యూది అని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత అందరూ వాళ్ళ వర్క్కి వెళ్ళిపోతారు. అప్పుడు టాక్ జీనా తన వర్క్ని త్వరగా కంప్లీట్ చేస్తుందంట అని చెప్తుంది. తర్వాత జోయ్ టాక్ని నువ్వు డాయిన్లో ఏం చూసి లవ్ చేసావు అని అంటాడు. దానికి తను నేను ఒక కేఫ్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో నా మీద కాఫీ పోయబోయారు చూసుకోకుండా, అప్పటికే నేను 80 ఎపిసోడ్స్ని ఫినిష్ చేశాను, అప్పుడే వాడు వచ్చి వాడి బాడీ అడ్డుగా పెట్టి నన్ను కాపాడాడు అని అంటుంది. అప్పుడే టాక్ తన మనసులో అందరూ ఇలానే బతుకుతారా జీవితానికి చావుకి మధ్యలో అని థింక్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మాంగ్ హాస్పిటల్లో వెళ్తూ ఉంటాడు అండ్ తనకి టాక్ చెప్పిన మాటలు వినిపిస్తాయి. అప్పుడే డాక్టర్స్ వాళ్ళు ఆ గాడెస్కి CRP చేస్తూ ఉంటారు. దాన్ని మాంగ్ చూస్తాడు. తర్వాత తను బతుకుతుంది. అప్పుడే మాంగ్తో నేను ఈ 20 ఇయర్స్ బతకడం చాలా కష్టంగా ఉంది, ఈ లైఫ్లో ఎవరో ఒకరు ఈ లోకం ఉండాలంటే పే చేయాలి, ఈసారి నేను నా హార్ట్ డిసీజ్ వల్ల చనిపోవాలి, మనుషులు దేవుణ్ణి అడిగారు అందుకే నేను ఉన్నాను, వాళ్ళే నన్ను క్రియేట్ చేశారు, నేను నిన్ను క్రియేట్ చేశాను, మనం దానికి పే చేయాలి అండ్ మాంగ్తో నువ్వు నీ విధిని తప్పించుకోలేవు అని అంటుంది. దానికి మాంగ్ నవ్వుతాడు. అప్పుడు ఆ గాడెస్ నేను కూడా దీంట్లోకి రావాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది అండ్ తనతో నువ్వెళ్ళు ఇప్పటికే అర్ధరాత్రి వస్తుంది అని అంటుంది. దాని విన్న మాంగ్కి ఏం అర్థం కాదు. అప్పుడు ఆ గాడెస్ దేవుడికి అన్నీ తెలుసు కానీ తెలియనట్టు ఉంటాడు అని చెప్తుంది. కట్ చేస్తే టాక్ తన ఫర్నల్ కోసం పిక్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మాంగ్ వస్తాడు. తను ఇంకా తన మీద కోపంగా ఉంటుంది, కానీ మాంగ్ తనతో తన ఇంటి దాకా తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే మాంగ్ తనతో నువ్వు ఎందుకు నీ టైంని వేస్ట్ చేస్తూ ఉన్నావు, ప్రతి ఒక్క సెకండ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటాడు. దానికి టాక్ అది నాకు కాదు వేరే వాళ్ళకి, అయినా నీ సంగతి నువ్వు చూసుకో అని అంటుంది. దానికి మాంగ్ నీకు తెలియదేమో నేను వేరే వాళ్ళ కోసమే అంతా ఆలోచిస్తూ ఉంటాను, ఎగ్జాంపుల్ నిన్నే తీసుకో, నువ్వు నన్ను కొట్టావు నిన్న, కానీ నేను ఇక్కడ నిన్ను కాపాడడానికి ఉన్నాను అని చెప్పి తన హ్యాండ్ పట్టుకుంటాడు. అప్పుడే తన దగ్గరలో ఉన్న లైట్స్ అన్నీ బ్లింక్ అవుతూ ఉంటాయి అండ్ ఒక అంబులెన్స్ అర్జెంటుగా వెళ్తూ ఉంటుంది అండ్ చాలామందికి కార్ యాక్సిడెంట్స్ అయ్యాయి అని న్యూస్లో వస్తుంది. ఇదంతా తను చూసి ఇది నువ్వేనా అని అడుగుతుంది. దానికి మాంగ్ నేను చేయలేదు కానీ అదంతా నా వల్లే. దానికి టాక్ నువ్వు ఇలా ఎలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి మాంగ్ నేను లేను కానీ ఉన్నట్టు ఉన్నాను, నేను నాశనానికి బటన్ మాత్రమే, నేను ఏం చేసినా నడిచినా లేకున్నా ఊపిరి తీసుకున్నా అది నాశనానికే, అందుకే నేను ఉన్నాను అని అంటాడు. అప్పుడు టాక్ నువ్వేం చేయకుండా ఉంటే అని అడుగుతుంది. దానికి మాంగ్ నేనేం చేయకుండా ఉంటే నరకం భూమి మీదకి వచ్చేస్తుంది అని అంటాడు. అప్పుడు టాక్ అతన్ని చూస్తూ నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు చెప్పింది వెలుతురు కావాలంటే చీకటి ఉండాలి, అలాగే బతకాలంటే చావాలి, అంటే నువ్వే చీకటి చావు కదా, నువ్వు నిజంగా వేరే వాళ్ళ సంగతి పట్టించుకుంటూ ఉంటావు, నేనే ఒక సెల్ఫిష్ని అండ్ మాంగ్తో నువ్వు ఎప్పుడు దాకా నా చేయిని పట్టుకొని ఉంటావు అని అంటుంది. దానికి మాంగ్ ఇదంతా నీకు నచ్చి పట్టుకున్నావు అని అనుకున్నాను అని అంటాడు. ఇంకా టాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాంగ్ తనని మొత్తం అర్థం చేసుకుంటాడు. తర్వాత మాంగ్ తనతో తన ఇంటి దాకా వెళ్తూ ఉంటాడు అండ్ తనని రేపు కూడా పికప్ చేసుకుంటాను అని చెప్తాడు. దానికి టాక్ మనం ఇంకా అంత క్లోజ్ అవ్వలేదు అని అడుగుతుంది. దానికి మాంగ్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు నాతో దగ్గరగా ఉండు, అంటే నీ విధికి దగ్గరగా ఉండు, అదెట్టో నా కాడికే వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. తను అలానే స్టన్ అయిపోతుంది. అప్పుడే డాహిన్ టాక్ కాడికి వచ్చి తన్ని విసికిస్తూ ఉంటాడు అండ్ తన ఫర్నల్ కోసం తీసుకున్న పిక్ని పగల కొట్టేస్తాడు. వెంటనే మాంగ్ వచ్చి వాడిని జాకెట్ పట్టుకొని లాగుతాడు అండ్ టాక్తో నీ విషిదేనా వీడు మాయమైపోలా అని అంటాడు. దానికి టాక్ నేనెందుకు వాడి కోసం దాన్ని వేస్ట్ చేసుకుంటాను అని అంటుంది. దానికి మాంగ్ కానీ నేను వీడిని ఇలా వదిలేయలేను అని చెప్పి టాక్ని హనీ అని పిలుస్తాడు, తన హస్బెండ్ అని చెప్తాడు. దాన్ని విన్న డాహిన్కి పిచ్చెక్కేస్తుంది. అప్పుడే సున్ వస్తాడు అండ్ వాళ్ళిద్దరిని కొట్టాలి అని థింక్ చేస్తాడు, కానీ డాహిన్ పారిపోతూ ఉంటాడు అందుకని అతని వెనకాల పడతాడు. తర్వాత టాక్ తన ఫోటో ఫ్రేమ్ని తీస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే తనకి బ్లడ్ వస్తుంది అండ్ నవ్వుతుంది. దాన్ని చూసి మాంగ్ తన ఫింగర్ని పట్టుకొని దాన్ని మాయం చేస్తాడు. అండ్ తను ఆ గ్లాస్ పీసెస్ని తీస్తూ ఉంటాడు. అండ్ తనతో, నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు అలా విష్ చేశావో, నేనే నాశనాన్ని, నువ్వు ఒక్కదానివే అలా కోరుకున్నావు, నేను ఆలోచించినట్టే, నేను చాలా రుణపడి ఉన్నాను అని అంటాడు. దాన్ని విన్న తను స్టన్ అయిపోతుంది. అప్పుడే మాంగ్ తనకి ఆ ఫోటో ఫ్రేమ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు టాక్ తనని పిలిచి, ఇది వర్కౌట్ అవ్వదు, మనం కలిసి ఉందాం అని అంటుంది. దాని విన్న మాంగ్ షాక్ అయిపోతాడు. అండ్ తన నోట్లో ఉన్న సిగరెట్ కూడా పడిపోబోతూ ఉంటుంది. కానీ లాస్ట్లో చిన్నగా స్మైల్ చేస్తాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. టాక్ వాళ్ళ పేరెంట్స్ ఫర్నల్ అప్పుడు అందరూ వాళ్ళని ఎలా వదిలి చేసుకుందాం అని థింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఆంటీ సోజా వచ్చి వాళ్ళని హక్ చేసుకొని వాళ్ళ రిలేట్ చూస్తూ నేను వెళ్ళని చూసుకుంటాను అని అంటుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం. టాక్ మాంగ్తో మనం కలిసి ఉందాం ఇంకా అని అంటుంది. మాంగ్ కూడా సర్ప్రైజ్ అవుతాడు. తర్వాత తను వాష్రూమ్లో నేను ఎందుకు అలా అన్నాను అని థింక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏం కాదులే, ఆ మాటని వెనక్కి తీయేసుకుందాం అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది. తను సడన్గా మాంగ్ లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మాంగ్, నేను నీతో నీ ప్లేస్లో ఉండలేను అని అంటాడు. దానికి టాక్, హా సర్లే, నేను నీతో ఉంటానని చెప్పింది, నువ్వు స్పెషల్ అని అంటుంది. దాని విన్న మాంగ్ కూడా సర్ప్రైజ్ అవుతాడు. అప్పుడు టాక్, నువ్వు చెప్పావు కదా నాతో క్లోజ్గా ఉండమని చెప్పి అని అంటుంది. అండ్ మాంగ్తో, నువ్వు నాతో బాగున్నావు కదా, నువ్వు మాయమైపోతావేమో అని భయంగా ఉంది, నాతో ఎవరు బాగున్నా వాళ్ళు మాయమైపోతూ ఉన్నారు అని అంటుంది. దానికి మాంగ్ తను చెప్పిన మాటని ఫన్గా చేస్తూ ఉంటాడు. అప్పుడు టాక్, నా కోరిక నిజమైతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటుంది. అండ్ మాంగ్తో, నువ్వు ఎక్కడ తింటావు అండ్ ఎక్కడ నిద్రపోతావు అని అడుగుతుంది. దానికి మాంగ్, నేను నిద్రపోను అండ్ తిన్ను కూడా, నువ్వు కావాలంటే ఇక్కడ కింద పొనుకో అని అంటాడు. దానికి టాక్, కానీ ఇక్కడ ఇన్ని రూమ్స్ ఉన్నాయి కదా అని అంటుంది. దానికి మాంగ్, దాంట్లో నీకేమీ లేదు అని చెప్తాడు. దానికి టాక్ అన్ని డోర్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న ఏ డోర్ని ఓపెన్ చేసినా మళ్ళీ తను అదే ప్లేస్కి వస్తుంది. అప్పుడే సున్ తన్ని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు మాంగ్, నువ్వు వెళ్ళి డోర్ తీపో అని అంటాడు. అలాగే తను మెయిన్ డోర్ని తీస్తుంది. అప్పుడు తను తన ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు కేసున్ వాళ్ళ ఆంటీ సోజాతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. టాక్ దాన్ని చూసి తను కూడా వెళ్ళి మాట్లాడుతుంది. అప్పుడు సున్, నీతో ఉన్న ఇంకో అతను ఎక్కడ అని అంటాడు. దానికి తను, నువ్వు డైహాన్ని ఏం చేశావు, నువ్వు జైల్లో వెళ్తావని భయంగా ఉంది అని అంటుంది. అప్పుడు సున్ చెప్తాడు, నేను వాడిని చేసేటప్పుడు డైహాన్ వాడికి వాడే కార్ని గుర్తుకున్నాడు అండ్ వాడు అలా కొన్ని నెలలు హాస్పిటల్లో ఉంటాడులే అని అంటాడు. అండ్ టాక్ని ఇంకో అతను ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు టాక్, నువ్వు నన్ను అడగవా నేను ఎందుకు పెళ్ళైన వాడిని డేట్ చేశానని అని అడుగుతుంది. దానికి సున్, వాడు నీకు అబద్ధం చెప్పి ఉంటాడు అండ్ వాడు నీతో మంచిగా ఉండి ఉంటాడు, నువ్వు మంచిగా ఉన్న వాళ్ళతో లవ్లో పడిపోతావు కదా అని అంటాడు. అండ్ సున్ మంగ్ కోసం లోపలికి వెళ్తాడు. అండ్ సున్ అతన్ని టాక్ బెడ్రూమ్లో చూస్తాడు. అప్పుడు మంగ్ సున్ని, హా బామ్మర్ది అని అంటాడు. అండ్ టాక్ని, హా హనీ అని అంటాడు. వాళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు. తర్వాత సున్ అసలు మంగ్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ అక్కని మనీ తీసుకొని బీర్ తెస్తాడు. వాళ్ళు తాగుతారు. సున్కి కొంచెం ఎక్కువ అవుతుంది. అప్పుడు మంగ్ సున్ మైండ్లో ఏముందో చదివి వాడేమనుకుంటున్నాడో అది చెప్తాడు. సున్ చాలా ఇంప్రెస్ అయ్యి, నువ్వు పాస్ అయిపోయావు, మా అక్కని బాగా చూసుకో అని చెప్పి వెళ్తాడు. అప్పుడు మంగ్, హా సరే బామ్మర్ది బాయ్ అని అంటాడు. టాక్ మాత్రం ఏంటి అసలు ఇది అని ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరు హౌస్ కలిసిపోతాయి. టాక్ దాన్ని చూసి చాలా షాక్ అయిపోతుంది. అప్పుడు మంగ్, సున్హే కదా నువ్వు ఎక్కువ లవ్ చేసేది అని అంటాడు. దానికి తను, వాడిని టచ్ చేయకు అని అంటుంది. తర్వాత టాక్ తన సోఫా మీద పనుకొని లైట్ ఆఫ్ చేయి అని అంటుంది. దానికి మంగ్, నేను నిద్రపోను అండ్ నేను ఇప్పుడు చదువుతున్నాను అని అంటాడు. అండ్ అప్పుడు టాక్, నువ్వు ఈ లోకం నిజంగా అంతమవ్వాలనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి మంగ్, లేదు కానీ ఎందుకు ఉండాలి అని అంటాడు. అండ్ అప్పుడు టాక్, నువ్వే అన్నావు కదా అప్పుడు నాలాగే నువ్వు కూడా ఆలోచించానని అని అంటుంది. దాని విన్న మాంగ్ ఇంకా స్టన్ అయిపోతాడు. తర్వాత తను నిద్రపోతూ ఉంటుంది. అందుకని మాంగ్ తన కోసం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాడు. ఇప్పుడు తన కళ్ళలో వాళ్ళ పేరెంట్స్తో ఉన్న హ్యాపీ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత తను ఆ ఫర్నల్లోకి వెళ్ళిపోతుంది. తనకి ఆ ఫర్నల్లో మాంగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అండ్ వెంటనే తను నిద్రలేస్తుంది అండ్ మాంగ్ కోసం వెతుకుతుంది. అప్పటికే మాంగ్ క్యాలెండర్లో డేట్స్ని రౌండ్ చేస్తూ ఉంటాడు. తర్వాత టాక్ తన బుక్లో, ఇదే కదా మన కాంట్రాక్ట్, నేను చనిపోయే ముందు ఈ లోకంని నాశనం అవ్వాలి అని అనాలి అండ్ ఈ కాంట్రాక్ట్ ఉన్న 100 రోజులు నేను నొప్పి అనుభవించలేను అండ్ ఒకవేళ నేను నిన్ను అడగకుండా కానీ చనిపోతే నేను లవ్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతారు అని రాస్తుంది. దానికి మాంగ్ నువ్వెంతగా అంత నెగిటివ్గా ఉన్నావు అని అంటాడు. అండ్ మాంగ్ టాక్తో నువ్వు ఈ లోకంని అంతమవ్వాలనుకున్నావు కదా, అప్పుడు సున్ గురించి ఆలోచించలేదా అని అంటాడు. దానికి తను నేను అలా అనలేదు అని అంటుంది. దానికి మాంగ్ లేదు నువ్వు అలానే అన్నావు నాకు తెలుసు అని అంటాడు. తర్వాత తను వరకే వెళ్తుంది. అప్పుడు మాంగ్ తన ఇంటికి వెళ్ళి మొత్తం చూస్తాడు అండ్ తన ఫర్నెల్ కోసం తీపించుకున్న పిక్ని చూస్తాడు. కట్ చేస్తే టాక్ తను రాసిన ఓట్స్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ టీం అంతా మీటింగ్లో ఉంటారు. అప్పుడు టాక్ ల్యాప్టాప్లో మాంగ్ మీ ఇంట్లో ఉన్న బాయిలర్ రన్ అవుతూ ఉంది నేనేం చేయాలి అని అంటాడు. దాన్ని చూసి తను షాక్ అవుతుంది. తర్వాత తను సున్ కోసం ఏటీఎం కార్డుకి వెళ్ళి మనీ తీస్తూ ఉంటుంది. దాంట్లో కూడా మాంగ్ అది ఇంకా రన్ అవుతూ ఉంది అని రంపిస్తాడు. తర్వాత తను వాళ్ళ ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్తుంది అండ్ అక్కడున్న మెనూ కార్డులో కూడా అది ఇంకా రన్ అవుతూనే ఉంది నేనేం చేయాలి అని రాసి ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన వెంటనే తను ఇంటికి వెళ్తుంది. అప్పటికే ఆ బాయిలర్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. దాని పక్కనే ఉన్న పేపర్లో మాంగ్ నేను దాన్ని ఆఫ్ చేసానులే అని మాంగ్ రాసి ఉంటాడు. టాక్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. అప్పుడే జోయిక్ కాల్ చేసి టాక్ని ఫర్నల్ హాల్ కాడికి రమ్మంటాడు. కట్ చేస్తే జోయిక్ ఆ రైటర్ని కలుస్తాడు అండ్ తన రేటింగ్ పడిపోతూ ఉందని. దానికి జోయిక్ కామెడీగా సరే నాకు మనీ ఇవ్వండి నేను మీ స్టోరీకి మంచి రేటింగ్స్ ఇస్తాను అని అంటాడు. దానికి అతను కూడా అవునా అని అంటాడు. కట్ చేస్తే హ్యూన్కి తన ఫ్రెండ్ కాల్ చేసి వాళ్ళ స్కూల్ రియూనియన్కి రమ్మంటాడు. అండ్ నువ్వు స్విమ్మింగ్లో చాలా ఫేమస్ అంట కదా అని అంటాడు. దానికి హ్యూన్లో నేను రాలేను అని అంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ జీనా కూడా వస్తుందంట అని అంటాడు. ఆ మాట విన్న హ్యూన్ హా వస్తాను అని అంటాడు. కట్ చేస్తే మాంగ్ హాస్పిటల్లో డాక్టర్ లాగా టాక్కి ఏం జబ్బుందో అలాంటి జబ్బే ఒక ఆమెకు ఉందని చెప్పి ఒక ఆమెకి చెప్తాడు. మాంగ్ అనుకున్నట్టే ఆమె నన్ను కాపాడండి అని బతిమాలుతూ ఉంటుంది. అప్పుడు మాంగ్ కానీ టాక్ ఇలా అనలేదు కదా అని థింక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ మెమరీస్ రిమూవ్ చేసి తను ఒరిజినల్ డాక్టర్ కాడికి పంపించేస్తాడు. తర్వాత మాంగ్ గాడెస్ని చూడ్డానికి వెళ్తాడు. కానీ తను అక్కడ ఆ రూమ్లో ఉండదు. కట్ చేస్తే టాక్ నిజమైన సైబీరియా రైటర్ని కలుస్తుంది. తర్వాత తను తిరిగి వస్తూ ఉంటే తన్ని ఆ గాడెస్ గుర్తుతుంది. అప్పుడే టాక్కి తన పాస్ట్ గుర్తొస్తుంది. మాంగ్ అప్పుడు ఆ ఫర్నల్ హాల్లో వచ్చి మాంగ్ ఎవరి కోసమో క్రై చేస్తూ ఉంటాడు. తర్వాత తను బస్ స్టాప్లో ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఆ గాడెస్ వచ్చి తనతో మాటలు కలిపి మాంగ్ తనకి ఇచ్చిన బ్రేస్లెట్ని తీయాలని టచ్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే మాంగ్ వచ్చి టాక్ని తన కార్ నుంచి లాగేస్తాడు. అండ్ అప్పుడు టాక్ ఆ రోజు నేను నిన్ను చూశాను, నువ్వు ఒక ఆమె ముందు ప్రే చేస్తూ ఉన్నావు ఫర్నల్ హాల్లో, కానీ నీకు ఏం ఎమోషన్స్ లేవన్నావు కదా అని అంటుంది. దానికి మాంగ్ అది నేను కాదు అని అంటాడు. అండ్ ఆ గాడెస్ అవునా అన్నట్టు చూసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇంట్లో మాంగ్ టాక్ని ఇంట్లోనే ఉండు, ఇంకా నీకు కావాలంటే మనీని విష్ చేయి, అప్పుడు నువ్వు ఇంత కష్టపడవలేదు అని అంటాడు. దానికి టాక్ నేనెందుకు దానికోసం విష్ని వేస్ట్ చేస్తాను అని అంటుంది. దానికి మాంగ్ నువ్వు ఆ బ్రాస్లెట్నైనా బయటికి చూపికు, అది నీ వీక్నెస్ అవుతుంది అని అంటాడు. దానికి టాక్ ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అంటుంది. దానికి మాంగ్ ఒకలాగా చూస్తాడు. అండ్ నేను మనిషిని కాదు, సో నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని చెప్పి సోఫా మీద అలా పనుకుంటాడు. దానికి టాక్ తన్ని ఏడిపిద్దామని చెప్పి నువ్వు మనిషి కాకపోయినా అప్పుడు నువ్వు ఎందుకు ఏడ్చావు, సరే ఇప్పుడు అర్ధరాత్రి అయిందని చెప్పి తన హ్యాండ్ని పట్టుకుంటుంది. అండ్ మాంగ్తో నేను గుర్తున్నానా అప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని అని అంటుంది. దానికి మాంగ్ అసలేం రిప్లై ఇవ్వడు. తను అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే మాంగ్ కళ్ళు తెరిచి నేను చాలా డేంజరస్ అని అంటాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అయినా మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రోజు ఎందుకు అలా ట్రై చేశావు అని అంటుంది. దానికి మాంగ్ అది మా అమ్మలాగా ఉండిందేమో అని అంటాడు. నెక్స్ట్ డే మాంగ్ కార్ని వెక్కుతాడు. అప్పుడే ఆ గాడెస్ దాంట్లో ఉంటుంది. అండ్ నువ్వు ఆ రోజు ఫర్నెల్లో ఏడ్చావు కదా అని అంటుంది. దానికి మాంగ్ టాపిక్ చేంజ్ చేసి నువ్వు తన్ని వదిలేయి, తను ఎలాగో చనిపోతుంది అని అంటాడు. దానికి ఆ గాడెస్ మీరు బాగా క్లోజ్ అనుకుంటా, తనే మొదటి మనిషి నిన్ను గుర్తుపెట్టుకుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ ఆ గాడెస్తో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటారు. అప్పుడే ఆ గాడెస్ అక్కడున్న పాట్ని తీసుకొని నువ్వు కూడా త్వరలోనే బ్లూమ్ అవుతావు అని అంటుంది. కట్ చేస్తే టాక్ ఆఫీస్కి వస్తుంది. అప్పుడే తనకి వాళ్ళ బాస్ వచ్చాడు అని తెలుస్తుంది. అప్పుడు టాక్ అతన్ని చూస్తుంది. అతను ఎవరో కాదు మాంగే. వెంటనే తన కాడికి వెళ్ళి నేను నువ్వు ఏడ్చావని చెప్పి చెప్పానని నాతో ఇలా ఆడుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి మాంగ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జోయికి వచ్చి టాక్ని నువ్వు లీహున్ కాడికి వెళ్ళడం లేదా అని అంటాడు. లీహున్ అంటే ఎవరో కాదు జీనా. లీహున్ అనేది తన పెన్ నేమ్. దానికి టాక్ నా బదులు నువ్వు వెళ్ళు అని అంటుంది. దానికి జోయ్ కూడా ఒప్పుకొని వెళ్తాడు. కట్ చేస్తే జీనా కేఫ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ తనకి హూన్ వచ్చేసాడు కొరియాకి, అండ్ ఇప్పుడు ఒక కేఫ్ని పెట్టి ఉన్నాడు అని తెలుస్తుంది. అప్పుడే తను జోయిక్ని చూస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరు కిష్ చేసుకున్న మెమరీ తనకి గుర్తు వస్తుంది. అప్పుడు జోయిక్ నీ స్టోరీస్ అంతా హ్యూన్ గురించే కదా, అండ్ వాడినేమే నీ పెన్ నేమ్గా పెట్టుకున్నావా అని అంటాడు. కట్ చేస్తే టాక్ తన వర్క్ని చేస్తూ ఉంటుంది. మాంగ్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. అప్పుడు టాక్ అయినా నేను అలా ఎలా దాన్ని మర్చిపోయాను, నన్ను ఎవరో గుద్దారు, వెంటనే నాకు అది గుర్తు వచ్చేసింది అని అంటుంది. దాని విన్న మాంగ్ ఏమంటున్నావు అని అంటాడు. అప్పుడు టాక్ హా గుర్తు వచ్చింది, తనే నాతో బస్ స్టాప్లో ఉంది కదా, తనే నన్ను గుద్దింది అని అంటుంది. దాని విన్న మాంగ్కి ఆ గాడెస్ చెప్పిన మాటలు గుర్తు వచ్చి వెళ్ళిపోతాడు. మాంగ్ వెంటనే ఆ గాడెస్ కాడికి వచ్చి ఇదేనా నువ్వేమైనా చేస్తావు అని చెప్పింది అని అంటాడు. దానికి ఆ గాడెస్ నేనేం చేశాను, తన మెమరీని తనకి మళ్ళీ గుర్తు చేశాను అంతే, కానీ నువ్వే తనకి క్లోజ్గా ఉన్నావు అని అంటుంది. అండ్ మాంగ్తో ఇప్పుడు తెలుస్తుందా సింపతి అంటే ఏంటో అని అంటుంది. దానికి మాంగ్ నాకు అసలు తెలీదు అదేంటో అని అంటాడు. దానికి ఆ గాడెస్ అయితే నువ్వు తన్ని అలా చావనిస్తావా అని అంటుంది. దానికి మాంగ్ అదే తన విధి అని అంటాడు. దానికి ఆ గాడెస్ అయితే నువ్వు తన విధిని మార్చొచ్చు కదా అని అంటుంది. దానికి మాంగ్ నేనెందుకు అలా చేస్తాను తన కోసం అని అంటాడు. దానికి ఆ గాడెస్ ఈ లోకంలో నిన్ను నువ్వే జాలిగా చూసుకుంటావు కదా అని అంటుంది. దానికి మాంగ్ అయితే నువ్వేంటి, నీకు సింపతి ఏంటో తెలుసా అని అంటాడు. దానికి ఆ గాడెస్ నాకు జాలిగా ఉంది, నువ్వు ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే ఎవరు చనిపోతారని అని అంటుంది. దాని విన్న మాంగ్ వెళ్ళిపోతాడు. తర్వాత టాక్ తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అండ్ అప్పుడుకే మాంగ్ అక్కడ ఉండడం చూస్తుంది. అండ్ అప్పుడు మాంగ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అండ్ టాక్తో నాకు నువ్వు గుర్తు ఉన్నావు, ఆ రోజు అందరూ క్రై చేస్తూ ఉంటే నువ్వు మాత్రం నవ్వుతూ ఉన్నావు, నాకు తెలీదు ఎందుకు ఇలా జరిగిందో ఇప్పుడు, కానీ నేను నిన్ను హ్యాపీగా ఉంచుతాం అని ఏం థింక్ చేయడం లేదు అని అంటాడు. టాక్కి ఏదో స్ట్రేంజ్గా అనిపిస్తుంది, ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా మారిపోతూ ఉంటుంది. అండ్ అతన్ని సారీ నేను ఊరికే నిన్ను క్రై చేశాం అని ఏడిపించాను అని అంటుంది. అండ్ అప్పుడు మాంగ్ ఇప్పుడు అర్ధరాత్రి అవ్వచ్చింది, కానీ నేను నీ హ్యాండ్ పట్టుకోను, నాకు తెలీదు నేను ఎందుకు నీతో ఇంత మంచిగా ఉన్నాను అని అంటాడు. అప్పుడే టాక్కి ఫుల్ హెడ్డేక్ వచ్చి పడిపోతుంది. అండ్ మాంగ్ నీ హ్యాండ్ అడుగుతుంది, కానీ దానికి మాంగ్ అయితే ఇదేనా నీ విష్ అని అంటాడు. టాక్ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అండ్ తన కండిషన్ చాలా సీరియస్ కూడా అయిపోతుంది. లాస్ట్లో మాంగ్ తన హ్యాండ్ని పట్టుకుంటాడు. అప్పుడు మాంగ్ నేను మనిషిని కాదు, నాకు ఎమోషన్స్ రావడానికి అని అంటాడు. దానికి టాక్ నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది అని అంటుంది. దానికి మాంగ్ నువ్వే జాలి పడాలి, నిన్ను నువ్వు చూసుకొని, ఈ లోకం అంతమైతే కానీ నేను చనిపోను అని అంటాడు. అప్పుడు టాక్ అసలు నీ ప్లాన్ ఏంటి అని చెప్పి ఆ బిల్డింగ్ ఎడ్జ్ మీద నిలబడి ఇదే నా ప్లాన్ అని చెప్పి వెనక్కి పడిపోతుంది. వెంటనే మాంగ్ తన్ని పట్టుకొని నీకేమైనా పిచ్చా అని అరుస్తాడు. దానికి టాక్ నాకు తెలుసు నువ్వు నన్ను పట్టుకుంటావని, నీకు ఫీలింగ్స్ లేకపోయినా నాకు ఉన్నాయి, నేను నిన్ను లవ్ చేద్దాం అని అనుకుంటున్నాను, అలా అయితే నేను ఏమి కోల్పోను అని అంటుంది. దాని ఉన్న మాంగ్ తన వైపు చూస్తూ తన్ని దగ్గరికి లాగి సరే దాన్ని సరిగ్గా చేద్దాం అని అంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు టాక్ నేను నిన్ను లవ్ చేయబోతున్నాను అని అంటుంది. దానికి మాంగ్ అయితే మనం ఇప్పుడు కిష్ చేసుకోవాలా అని అంటాడు. తర్వాత తను వెళ్తూ నేను మర్చిపోను ఈరోజు ఏం జరిగిందో అని అంటుంది. దానికి మాంగ్ ఏది, నేను నిన్ను చంపబోయిందా లేకుంటే నిన్ను సేవ్ చేయబోయిందా అని అంటాడు. దానికి టాక్ రెండు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది. అండ్ మాంగ్తో లోపలికి రా లేకుంటే పారిపో అని అంటుంది. తర్వాత టాక్ తన బెడ్ని తీసుకొని వాళ్ళిద్దరి మధ్య వేస్తుంది. దాన్ని మాంగ్ చూసి ఏంటిది అని అడుగుతాడు. దానికి టాక్ రా నాతో స్లీప్ చేయి అని అంటుంది. మాంగ్ ఫ్రస్ట్రేట్ అయ్యి మనుషులు నన్ను వాడుకుంటారు తప్ప లవ్ చేయరు అని అంటాడు. దానికి టాక్ కానీ నేను చేస్తాను, ఎందుకంటే నేను చెయ్యాలి అని అంటుంది. తర్వాత మాంగ్ తన్ని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి మళ్ళీ నువ్వు బాధపడకు అని అంటాడు. దానికి టాక్ ఏం కాదులే నేను ఎలానో చనిపోతాను అని అంటుంది. తర్వాత వాళ్ళు బెడ్ మీద పనుకుంటారు. అప్పుడు టాక్ మాంగ్ని నువ్వేం థింక్ చేస్తున్నావు అని అంటుంది. దానికి మాంగ్ నువ్వెందుకు ఇలా ఉన్నావు అని థింక్ చేస్తున్నాను, సరే నువ్వేం థింక్ చేస్తున్నావు అని అంటాడు. దానికి టాక్ నేనెందుకు చావాలనుకున్నాను అని థింక్ చేస్తున్నాను, కానీ నేనెందుకు ఇప్పుడు వామ్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ అని అంటుంది. తర్వాత తను స్లీప్ చేస్తుంది. అప్పుడే మాంగ్ తన వైపు తిరుగుతాడు అండ్ తన్ని అలా చూస్తూ టచ్ అయిపోతాడు. అప్పుడే తనకి ఆ గాడెస్ చెప్పిన సింపతి ఒడిబుడుతూ వస్తుంది. అందుకని తను అక్కడి నుంచి లేచి అలా వాకింగ్కి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక ఆమె వచ్చి ఈ లోకం నాశనం అవుతుంది అని చెప్పి ఒక పాంప్లెట్ ఇస్తుంది. దాన్ని మాంగ్ చూసి నువ్వు నిజంగా ఈ లోకం నాశనం అవ్వాలి అని అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు ఆమె తనకి తాను నేను ఎంపిక చేసిన దాన్ని అని ఫీల్ అయ్యి అవును నేను నాశనం అవ్వాలి కోరుకుంటున్నాను, అలా అయితే నేను చనిపోయి వచ్చే జన్మలో హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటుంది. దానికి మాంగ్ వచ్చే జన్మ అనేది అసలు లేదు అని అంటాడు. అప్పుడే మాంగ్కి న్యూస్ కనిపిస్తుంది. దాంట్లో ఆ అంతకుడిని పనిష్మెంట్ ఇవ్వాలి అని డిసైడ్ చేసుకున్నారు అని వస్తుంది. కట్ చేస్తే టాక్ నిద్రలేస్తుంది అండ్ అక్కడ మాంగ్ లేకుండా ఉండడం గమనిస్తుంది. తర్వాత తను వర్క్కి వెళ్తుంది అండ్ లవ్లో ఎలా పడాలి అని సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి జీనా రాసిన బుక్ కనిపిస్తుంది అండ్ అందుకని తన కాడికి వెళ్ళి తన్ని అడ్వైస్ అడుగుతుంది. దానికి జీనా అది చాలా కష్టం అని అంటుంది. దానికి టాక్ అయితే నువ్వు ఎలా పడ్డావు లవ్లో అని అడుగుతుంది. ఇప్పుడు జీనా ఫ్లాష్ బ్యాక్. తను అలా వెళ్తూ ఉంటే హ్యూన్ తనకి ఎదురు వస్తాడు అండ్ తన కాడ సోప్ స్మెల్ వస్తుందని తను చెప్తుంది. అప్పుడు తను కూడా స్మైల్ చేస్తాడు. ఇదంతా టాక్కే చెప్తుంది అండ్ టాక్తో నా లవ్ స్టార్ట్ అవడానికి కారణం మొత్తం నీ వల్లే అని అంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. జీనా మందు కోసం బయటికి వెళ్తుంది. అప్పుడే తనకి టాక్ ఎదురు వస్తుంది. అదే వాళ్ళ ఫస్ట్ టైం మీట్ అవ్వడం అండ్ జీనా టాక్ కాడ బీర్ కొని తాగుతుంది అండ్ ఫుల్గా తాగేసి హాస్టల్ కాడికి వెళ్ళి అందరి ముందు హ్యూన్కి ప్రపోజ్ చేస్తుంది. ఇదంతా టాక్కే చెప్తుంది. అప్పుడు టాక్ అవును అందుకేనా నీ స్టోరీస్ అన్నీ అలా రాస్తావు అని అంటుంది అండ్ ఇదంతా జోయిక్ నాకు ఎప్పుడో చెప్పేశాడు అని అంటుంది. దానికి జీనా వాడు నా కల్లో కూడా వస్తున్నాడు, సరే నువ్వు లవ్ చేసేవాడిని నీ కల్లో కను అనే ఐడియా ఇస్తుంది. దానికి టాక్ హా థ్యాంక్ యూ అని అంటుంది. దానికి జీనా అతను ఎవరు అసలు అని అడుగుతుంది. దానికి టాక్ నేను 3 months తర్వాత నీకు మొత్తం చెప్తాను అని అంటుంది. అప్పుడే జీనా తన సీక్రెట్ విషయాన్ని చెప్తుంది, తను జోయిక్ని కిస్ చేశాను అని. కట్ చేస్తే టాక్ జోయిక్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు జోయిక్ ఏంటి అని అంటాడు. దానికి టాక్ నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని అంటుంది. దానికి జోయిక్ లేదు కానీ నేను ఒకరిని కిస్ చేశాను, ఎవరైతే నాకు నచ్చరు, ఎందుకంటే తనంటే నాకు జాలి వేసింది, అందుకే తన్ని కిస్ చేశాను అని అంటాడు. దాని విన్న టాక్ షాక్ అవుతుంది. అప్పుడు జోయిక్ తన్ని ఇంటికి పంపించేస్తాడు. తర్వాత తను కూడా బయటికి వెళ్తాడు అండ్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లిఫ్ట్ వస్తుంది. దాంట్లో హ్యూన్ కూడా ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకే ఫ్లోర్లో దిగుతారు. అప్పుడు హ్యూన్ ఏంటి ఈరోజు డిన్నర్ అని అడుగుతాడు. దానికి జోయిక్ ఈరోజు నువ్వే కుక్ చేయాల్సింది అని అంటాడు. తర్వాత హ్యూన్ జోయిక్ని తన కార్ అడుగుతాడు స్కూల్ రీయూనియన్కి, కానీ జోయిక్ ఒప్పుకోడు. అప్పుడు జోయిక్ నేనెందుకు నీతో ఇలా ఇరుక్కున్నాను అని అంటాడు. దానికి హ్యూన్ నువ్వు కానీ అప్పుడు నాకు బాగా ట్యూటరింగ్ ఇచ్చి ఉంటే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు అని అంటాడు. దానికి జోయిక్ సరే స్కూల్ రీయూనియన్ ఏంటి, నీ ఫస్ట్లో వస్తుందా అని అంటాడు. దానికి హ్యూన్ నాకు తెలీదు తను ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా అని అంటాడు అండ్ నేను ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉండే అమ్మాయి అని చెప్పి తన పిక్ చూపిస్తాడు. అది ఎవరో కాదు జీనా అండ్ జీనానే తన ఫస్ట్ లవ్ కూడా, కానీ తనే తినని చెప్పి హ్యూన్కి అసలు తెలియదు. కట్ చేస్తే టాక్ సబ్వేలో వెళ్తూ ఉంటుంది. దాంట్లో చాలామంది ఉంటారు. అందరూ టాక్ని నెట్టేస్తూ ఉంటారు. అప్పుడే మాంగ్ వచ్చి తన్ని హ్యాండ్ పట్టుకుంటాడు అండ్ తన వైపు అలా స్మైల్ చేస్తూ చూస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. టాక్ చాలా టైర్డ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మాంగ్ హ్యాండ్ పట్టుకునేనా అని అంటాడు. దాన్ని టాక్ చూసి నువ్వెందుకు ఇంత సడన్గా మంచిగా అయిపోయావు అని అంటుంది. దానికి మాంగ్ నువ్వు నా కోసం ఏమైనా వదులుకుంటావో ఏమో నేను చూడాలి, ఎందుకంటే నీకు నేనంటే పిచ్చి కదా అని అంటాడు. కట్ చేస్తే టాక్ ఇంట్లో టేల్ ఆఫ్ 9 tail డ్రామా చూస్తూ ఉంటుంది, ఎలా లవ్ చేయాలో స్పెషల్ పర్సన్ని అని. అండ్ మాంగ్తో తన డ్రీమ్లోకి రమ్మంటుంది. ఇప్పుడు తన డ్రీంలో వాళ్ళు బీచ్లో ఉంటారు. అప్పుడు టాక్ మళ్ళీ ఈ బీచేనా అని అంటుంది. దానికి మాంగ్ ఇది అంతా నీ సబ్కాన్షియస్ చూస్ చేసుకుంటుంది అని అంటాడు. అప్పుడు తను మాంగ్ని తనకి నచ్చిన ప్లేసెస్ తీసుకొని వెళ్తుంది, కానీ అదేమీ వర్కౌట్ అవ్వదు. అప్పుడు మాంగ్ని నేను నిన్ను లవ్ చేయాలంటే నాకు నీ ప్రపంచం తెలియాలి అని అక్కడికి తీసుకొని వెళ్ళు అని అంటుంది. అప్పుడు మాంగ్ తన్ని ఒక గార్డెన్ కాడికి తీసుకొని వెళ్తాడు అండ్ ఇదే నా ప్రపంచం అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటాడు. తను అలా ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఆ గార్డెన్ మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. దాన్ని టాక్ చూసి ఎంత బాధగా ఉంటుందో కదా, నువ్వు ఏం తాకినా అది పోతూ ఉంటే అని ఎమోషనల్గా అంటుంది అండ్ మాంగ్ వైపు వస్తుంది. టాక్ అప్పుడు మాంగ్ హ్యాండ్ని పట్టుకుంటుంది. మొత్తం ఎప్పట్లాగే అయిపోతుంది. మాంగ్ కూడా చాలా సర్ప్రైజ్ అవుతాడు, కానీ వెంటనే తను చేయి లాగేస్తాడు. తను వెంటనే నిద్రలేస్తుంది. తర్వాత మాంగ్ నిన్నటి డ్రీమ్ గురించి అడుగుతాడు. దానికి టాక్ నేను నిన్ను ఫర్గ్యూ చేశానులే, ప్రేమ ఫర్గ్యూనెస్తోనే స్టార్ట్ అవుతుంది కదా అని అంటుంది. ఇదంతా మాంగ్ ఆ గాడెస్కి చెప్తాడు. అప్పుడు ఆ గాడెస్ అవును నిజమే కదా, ప్రేమ అలానే స్టార్ట్ అవుతుంది అని అంటుంది. దానికి మాంగ్ కానీ నేను నిన్ను ఫర్గ్యూ చేయను అని అంటాడు. దానికి ఆ గాడెస్ స్మైల్ చేస్తూ నీతో నేను నాతోనూ తప్ప ఇంకెవరు మాట్లాడతారు అని అంటుంది. కట్ చేస్తే టాక్ ఇంట్లో ఆ డ్రీమ్ గురించి థింక్ చేస్తూ జీనానే కరెక్ట్ అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే సున్ వచ్చి తన్ని మనీ అడుగుతాడు, తను పెయింటింగ్ నేర్చుకోవాలి అని. దానికి టాక్ లేదు, నేను ఇంతకుముందు కూడా నిన్ను ఇలా చాలా వాటికి పంపాను కానీ అన్నీ వేస్ట్గానే చేశావు, నేను చనిపోయిన తర్వాత కూడా ఇలానే చేస్తావా అని అంటుంది. దానికి సున్ డ్రీమ్ లేని వాళ్ళకి నేను చెప్పేది ఏమర్థం అవుతుందిలే అని అంటాడు. దానికి టాక్ ఏమంటున్నావు నువ్వు, నేను నీ కోసమే కదా ఇదంతా చేస్తూ ఉన్నాను, ఈ జాబ్ చేసి మనీ సంపాదించేది నీ కోసమే కదా అని అంటుంది. దానికి సున్ లేదు, ఇదంతా నీ కోసమే, నువ్వు చేసుకుంటున్నావు, నేను ఇలా ఉండడం కన్నా చస్తాను అని అంటాడు. దాన్ని ఉన్న టాక్కి చాలా కోపం వస్తుంది, అందుకని తన కాలర్ పట్టుకుంటుంది. అప్పుడు సున్ కింద పడిపోతాడు కానీ సున్ తన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. తను చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే మాంగ్ వచ్చి మొత్తం చూస్తూ ఉంటాడు. అండ్ టాక్తో వాడు చెప్పింది నిజమే కదా అని అంటాడు. దానికి టాక్ నేను నీతో మాట్లాడే మూడ్లో లేను అని అంటుంది. దానికి మాంగ్ నువ్వు నన్ను ఇందాక ఫర్గ్యూ చేశాను అని చెప్పావుగా, సరే నేను మీ తమ్ముడిని చంపేస్తే నువ్వైనా కూడా ఫర్గ్యూ చేసి నన్ను లవ్ చేస్తావా అని అంటాడు. దాన్ని విన్న వెంటనే టాక్ నువ్వు చెప్పింది వెనక్కి తీసుకో అని కోపంగా అంటుంది. దానికి మాంగ్ నీకు తెలుసా సెకండ్కి 7.9 మిలియన్ స్టార్స్ పడిపోతూ ఉంటాయి, నువ్వేమైనా స్పెషల్ ఆ స్టార్ కన్నా, నువ్వెందుకు బతకాలి అని అంటాడు. దానికి టాక్ నువ్వు చావాలి, అదే నా విష్, నువ్వు చావడం ఏంటో అనుభవించాలి, అప్పుడే తెలుస్తుంది ఎంత నరకమో అది అని అంటుంది. అందుకని మాంగ్ తన్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి తనకి ఒక గన్ ఇస్తాడు కాల్చమని, కానీ టాక్ కాల్చలేదు. అందుకని మాంగ్ ఆ గన్ని తీసుకొని తనకి తానే షూట్ చేసుకుంటాడు కానీ అది షూట్ అవ్వదు. దానికి మాంగ్ నేను కానీ చావగలితే నేను ఎప్పుడో చచ్చేవాడిని అని అంటాడు. దానికి టాక్ సరే నేను నీ లైఫ్ని విచిత్రంగా చేస్తాను అని అంటుంది. దానికి మాంగ్ నువ్వే విచిత్రం అయిపోతావు నా హ్యాండ్ పట్టుకోకుండా ఉంటే అని అంటాడు. తర్వాత వెంటనే తను హౌస్కి వచ్చేస్తుంది. అండ్ మాంగ్ హౌస్ అక్కడ ఉండదు. అండ్ తనలో తాను ఇదంతా నా వల్లే, నేను కానీ ఏం చేయకుండా ఉంటే ఇలా ఏం ఉండదు అని బాధపడుతూ ఉంటుంది. తర్వాత మాంగ్ కోపంగా వెళ్తూ ఉంటాడు. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అండ్ విచిత్రమైన పనులు జరుగుతూ ఉంటాయి. తర్వాత తను కోర్టుకి వెళ్తాడు. అక్కడ కోర్టు వాళ్ళు ఆ హంతకుడికి పనిష్మెంట్గా ఇస్తారు. ఆ హంతకుడు మాంగ్ని చూసి నన్ను చంపేయండి అని బతుమాలుతూ ఉంటాడు. కట్ చేస్తే టాక్ తన నోట్బుక్లో మాంగ్ని లవ్ చేయాలి అనే వర్డ్ని కొట్టేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి సున్ గురించి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడే తనకి వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా ఇలానే కాల్ వచ్చి ఉంటుంది. అదంతా తను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే పోలీసు వాళ్ళు జైల్లో ఆ హంతకుడిని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ హంతకుడు మాంగ్ని చంపాలి అని చెప్పి ఆ పోలీస్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అలా అతను కింద పడిపోతాడు. అందుకని వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే హాస్పిటల్ రూఫ్ టాప్ మీద డాక్టర్ జంగ్ వస్తాడు. అక్కడున్న ఎడ్జ్ మీద మాంగ్ వైట్ కోట్ వేసుకొని కూర్చొని ఉంటాడు. డాక్టర్ జంగ్ మాంగ్ని కూడా డాక్టర్ అని థింక్ చేసి సూసైడ్ చేసుకోవద్దు అని చెప్తాడు. దానికి మాంగ్ నేను నా కళ్ళతో నా ముందే ఇంతమంది చనిపోవడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి దూకేస్తాడు. డాక్టర్ జంగ్ షాక్ అవుతాడు, ఎందుకంటే తను దూకినా అక్కడ ఏమీ ఉండరు కాబట్టి. కానీ అక్కడ మాంగ్ కాల్చిన సిగరెట్ ముక్క దొరుకుతుంది. అప్పుడే టాక్ రన్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. దాన్ని డాక్టర్ జంగ్ చూస్తాడు. టాక్ సున్ కోసం వస్తుంది. అప్పుడుకే సున్ తన ఫ్రెండ్తో కాల్ చేసి మా అక్క ఖచ్చితంగా వస్తుందిరా, అండ్ నన్ను ఇలా చూసి నాకు మనీ ఇస్తుంది లేరా అని అంటాడు. ఇదంతా టాక్ వింటుంది అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని సున్ చూసి అక్క ఉండు ఉండు అని అంటూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ జంగ్ వచ్చి నువ్వు టాక్ వాళ్ళ ఫ్యామిలీయా అని అంటాడు. కట్ చేస్తే టాక్ బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మాంగ్ అక్కడికి వస్తాడు. అండ్ అప్పుడే అంబులెన్స్లో ఆ హంతకుడిని తీసుకొని వస్తారు. ఆ హంతకుడు మాంగ్ని చూసి అక్కడ ఉన్న కత్తి తీసుకొని మాంగ్ కాడికి వెళ్తాడు. దాన్ని టాక్ చూసి మాంగ్ని సేవ్ చేయాలి అని అనుకొని అతనికి అడ్డుగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే లోపల సున్ క్రై చేస్తూ వస్తూ ఉంటాడు. ఎందుకంటే డాక్టర్ చెంగ్ టాక్ గురించి మొత్తం చెప్పేసి ఉంటాడు. కట్ చేస్తే ఆ కత్తి మాంగ్ తన హ్యాండ్తో ఆపేస్తాడు అండ్ తనకి బ్లడ్ వస్తూ ఉంటుంది. అండ్ టాక్తో చూడకు అని అంటాడు. అప్పుడే మంగ్ నేను ఏం తీసుకున్నానో నీకు తిరిగి చేస్తున్నాను అని చెప్పి ఆ హంతకుడితో అంటాడు. అండ్ ఆ మంగ్ హంతకుడిని అలా చూస్తాడు కోపంగా. అప్పుడు ఆ హంతకుడు ఆ కత్తిని తీసుకొని తన గొంతును తానే కోయేసుకుంటాడు. అండ్ ఆ బ్లడ్ మొత్తం మంగ్ మీద పడుతుంది. అప్పుడు మంగ్ తాక్ కళ్ళల్లోకి చూస్తూ మనుషులు నన్ను హేట్ చేస్తారు, లేకుంటే వాడుకుంటారు, కానీ లవ్ చేయరు అని అంటాడు. ఆ మాటలు విన్న తను ఎమోషనల్ అయ్యి మాంగ్ ఫేస్ని టచ్ చేయబోతుంది, కానీ మాంగ్ తనని టచ్ చేయకముందే ఆపేస్తాడు. అప్పుడే మాంగ్ తనని పక్కకు తీసుకుని వెళ్తాడు. టాక్ తన హ్యాండ్కి ఉన్న గాయం మాయమైపోవడం చూసి షాక్ అవుతుంది. మాంగ్ తనని వెనక్కి నెట్టేసి అసలు నువ్వు ఎవరు అని అనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడే ఆ హంతకుడిని లోపలికి తీసుకొని వెళ్తారు. అక్కడున్న వాళ్ళందరూ టాక్ అండ్ మాంగ్ అక్కడ ఉన్నారని చెప్పి మర్చిపోతారు. కట్ చేస్తే మాంగ్ టాక్తో నువ్వు నన్ను చావాలి అని అనుకున్నావు కదా అని అంటాడు. దానికి టాక్ నాకు తెలుసు నువ్వు చావలేవు అని అంటుంది. దానికి మాంగ్ అయితే ఎందుకు అలా చేసావు అని అంటాడు. దానికి టాక్ నువ్వు చావకపోతే ఏం, నీకు బ్లడ్ వస్తుంది కదా, నేను నువ్వు పెయిన్లో ఉండడం చూడలేను అని అంటుంది. దానికి మాంగ్ నేను కాదు పెయిన్లో ఉండేది అని అంటాడు. దానికి టాక్ హా తెలుసా, అయితే నా మీద అరవకు, నాకేం పిచ్చి కాదు నీ మీద అని కోపంగా అంటుంది. దానికి మాంగ్ హా సర్లే వదిలే అని అంటాడు. అప్పుడు టాక్ నువ్వు ఇందాక అడిగావు కదా నేనేమైనా స్పెషలా అని, ఏమో నాకు తెలీదు, ఇప్పుడు కూడా అంతే, నేనెందుకు నిన్ను కాపాడాలనుకున్నానో నాకే తెలీదు, కానీ అలా జరిగింది, ఐఎమ్ సారీ, నేనేంటో నేను తెలుసుకోనందుకు, కానీ నేను చేసిన దానికి బాధపడడం లేదు, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పడం మంచిది అని చెప్తుంది. దానికి మాంగ్ తన్ని ఉరిమి చూస్తూ నేను వాడిని చంపాను, సో నాకు నువ్వేమి హెల్ప్ చేయబడలేదు అని అంటాడు. దానికి టాక్ నాకు తెలుసు, దానికి ఏదో రీజన్ ఉంటుంది, ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి నాకు తెలుసు అని అంటుంది. ఆ మాటలు విన్న మంగ్ స్టన్ అయిపోతాడు. అప్పుడే సున్ క్రై చేస్తూ వస్తాడు. అండ్ టాక్ కోడ్కి బ్లడ్ అవ్వడం చూసి చాలా ఎమోషనల్ అయ్యి తన్ని హక్ చేసుకొని సారీ అని అంటూ ఉంటాడు. తర్వాత మాంగ్ వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ సున్ ఇంకా ఆపకుండా క్రై చేస్తూ ఉంటాడు. దాన్ని చూసిన మాంగే కాదు టాక్ కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే సున్కి తెలుస్తుంది మాంగ్కి ఆ మ్యాటర్ ఎప్పటి నుంచో తెలుసని. దాన్ని తెలుసుకున్న సున్ ఎమోషనల్ అయ్యి ఇదే ట్రూ లవ్ అంటే మీ ఇద్దరు ఇలానే కలిసి ఉండండి అని అంటాడు. దానికి మంగ్ హా సరే బామ్మడిది అని అంటాడు. టాక్ ఇంకా షాక్లో ఉంటుంది. అప్పుడు సున్ టాక్తో నా గురించి నువ్వు బాధపడకు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సున్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి క్రై చేస్తూ నేను రాలేనురా, నేను ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని చెప్తాడు. అప్పుడే తనకి హెయిరింగ్ పాంప్లెట్ కనిపిస్తుంది. అది హ్యూన్ కేఫ్తే. వెంటనే సున్ లోపలికి వెళ్ళి మీరు ఇంకా హెయిర్ చేసుకుంటున్నారా అని సాడ్గా అడుగుతాడు. వెంటనే హ్యూన్ దాన్ని చూసి నువ్వు జాయిన్ అయిపోయావు అని అంటాడు. కట్ చేస్తే మాంగ్ ఇంట్లో సేమ్ బుక్ని సేమ్ పేజ్ పట్టుకొని ఉంటాడు. టాక్ మాత్రం న్యూస్ చూస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే తనకి తెలుస్తుంది పొద్దున చనిపోయిన అతను ఒక హంతకుడని. అండ్ మాంగ్తో నువ్వు వాడికి పనిష్మెంట్ ఇచ్చావా అని అంటుంది. దానికి మాంగ్ వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి అలా చేశాను అని అంటాడు. దానికి టాక్ నేను కూడా నిన్ను ఇబ్బంది పెట్టాను అని అన్నావుక, కానీ నేను వాడిలా కాదు కదా అని అంటుంది. దానికి మాంగ్ నీకు వాడికి ఏంటి తేడా అని అంటాడు. అప్పుడు టాక్ తన క్లాత్స్కైనా బ్లడ్ మార్కని క్లీన్ చేస్తూ ఉంటుంది. అండ్ మాంగ్ క్లాత్స్ని కూడా అడుగుతుంది. కానీ అప్పటికే మాంగ్ మాయమైపోతాడు. ఇంకా టాక్ తన సోఫా మీద నిద్రపోతూ ఉంటుంది. మాంగ్ పొద్దున ఏం జరిగిందో ఆ ఇన్స్టెంట్ అప్పుడు కాడికి వెళ్తాడు. అండ్ టాక్ ఆ వెపన్ని చూసి కూడా నన్ను ఎందుకు కాపాడింది అని థింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ గాడెస్ వస్తుంది. అండ్ నువ్వెందుకు టాక్ని సేవ్ చేశావు అని అంటుంది. దానికి మాంగ్ తెలివిగా తను లేకుంటే నేను ఈ లోకాన్ని అంతం చేయలేను కదా అని అంటాడు. దానికి ఆ గాడెస్ ఆ మాటలు విన్న గాడెస్ హా మంచి కారణమేలే అని అంటుంది. అప్పుడు మాంగ్ తను ఎందుకు అలా చేసింది, అసలు తను ఏం థింక్ చేస్తుంది అని అడుగుతాడు. దానికి ఆ గాడెస్ నువ్వే తన్ని డైరెక్ట్గా అడుగు అని అంటుంది. తర్వాత టాక్ నిద్రలేస్తుంది. అండ్ మాంగ్ని తన ముందు చూస్తుంది. అండ్ అప్పుడు మాంగ్ వెంటనే నువ్వెందుకు నన్ను సేవ్ చేశావు అని అడుగుతాడు. దానికి టాక్ నువ్వేమనుకుంటున్నావు అని అంటుంది. దానికి మాంగ్ ఏమో నాకేం తెలుసు, నువ్వు కాంట్రాక్ట్లో ఉన్నావు కాబట్టి నేను నీ మైండ్ని రీడ్ చేయలేను అని అంటాడు. దానికి టాక్ అయితే నన్ను చూసి నేనేమనుకుంటున్నానో చెప్పు అని అంటాడు. తర్వాత టాక్ తన్ని షాపింగ్కి తీసుకొని వెళ్తుంది. అండ్ మాంగ్ని ఇప్పుడు ట్రై చేయమంటుంది. దానికి మాంగ్ తన్ని చూసి నీకు నాతో ఉండడం ఇష్టం లేదు కదా, లేకుంటే నా మీద కోపంగా ఉన్నావు కదా అని అంటాడు. టాక్ దానికి సాటిస్ఫై అవ్వకపోయినా హా సర్లే బాగానే చేసావు అని అంటుంది. అప్పుడు టాక్ తన్నేం అడుగుతుంది తన్ని తిట్టడానికి. దానికి మాంగ్ నాకు పేరు లేదు, అది హ్యూమన్స్కి మాత్రమే అని అంటాడు. అప్పుడు టాక్ తనకి కిమ్ హ్యూమన్ అని నేమ్ పెడుతుంది. అప్పుడే మాంగ్ ఒకరి మీద పడిపోతూ ఉంటాడు. దాన్ని టాక్ చూసి ఆపుతుంది. కానీ మాంగే తన్ని పడిపోకుండా ఆపుతాడు. వాళ్ళు ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు మాంగ్ సరే నేను నిన్ను చూస్తూ ఉంటాను అండ్ నువ్వేమనుకుంటున్నావో చెప్తాను అని అంటాడు. అండ్ మాంగ్ టాక్ ఆఫీస్లో జంగ్మిన్ లాగా వస్తాడు. టాక్కి పిచ్చెక్కేస్తుంది. అప్పుడే జోయిక్ తన్ని పిలుస్తాడు, అందుకని తను వెళ్తుంది. అప్పుడు జోయిక్ టాక్ని యంగ్ ప్రిన్స్ని కలిసి మాట్లాడు అని అంటాడు. అండ్ టాక్ని నువ్వు జంగ్మిన్ డేట్ చేసుకుంటున్నారా, వాడిందాక నుంచి ఇలానే చూస్తూ ఉన్నాడు అని చెప్తాడు. అండ్ తను చెప్పినట్టే మాంగ్ గ్లాస్ విండో నుంచి అలా చూస్తూ ఉంటాడు. దాన్ని టాక్ చూసి ఏంటి అసలు ఇది అని ఫీల్ అవుతుంది. తర్వాత మాంగ్ తన కాడికి వచ్చి ఫింగర్ చూపించి బ్లడ్ వస్తూ ఉంది అని అంటాడు. దానికి టాక్ తనకి బ్యాండేజ్ వేస్తుంది. తర్వాత మాంగ్ వర్క్కి వెళ్తాడు. అండ్ టాక్ని పిలిచి దీన్ని ఎలా చేయాలి చెప్పు అని అంటాడు. అప్పుడు టాక్ వెళ్ళి నేర్పిస్తుంది. అప్పుడు మాంగ్ నవ్వుతూ తన హ్యాండ్ పట్టుకొని నాకు తెలుసులే నేను కావాలని రంపేయడానికి అన్నాను అని అంటాడు. దాన్ని విన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు టాక్ మీరనుకున్నది మాత్రం కాదు కాదు అని అంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళందరూ లంచ్కి వెళ్తారు. మాంగ్ టాక్ ఏం చేసినా అలానే చేస్తూ ఉంటాడు. అందరూ చాలా స్ట్రేంజ్ ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే టాక్ నువ్వేమైనా చిన్న పిల్లోడువా అలా చేయడానికి అని ఉంటుంది. అప్పుడు మాంగ్ తన్ని లాగి అక్కడ సీట్ ఖాళీ అవుతుంది అని చెప్పి తన్ని సీట్లో కూర్చొని పెడతాడు. అప్పుడు టాక్ నువ్వు కూడా కూర్చోవచ్చు కదా అని అంటుంది. దానికి మాంగ్ లేదు లేదు నేను నిన్ను చూస్తూ ఉండాలి అని అంటాడు. కట్ చేస్తే జీనా తను రాసిన స్టోరీస్కి కామెంట్స్ చదువుతూ ఉంటుంది. అప్పుడే ఎవరో ఒకతను మీరెందుకు ఒకే హీరో క్యారెక్టర్ని వాడుతూ ఉన్నారు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చదివిన జీనా పైకి లేచి నేను ఎలా అయినా హ్యూన్ మీద రివెంజ్ తీసుకుంటాను అని అంటుంది. కట్ చేస్తే జోయిక్ తన ఇంట్లో జీనా రాసిన న్యూస్ స్టోరీస్ చదువుతూ ఉంటాడు. అప్పుడే హ్యూన్ వచ్చి నువ్వే ల్యాండ్ ఓనర్ సన్వి అని చెప్పేయచ్చు కదా అని అంటాడు. కానీ జోయిక్కి అది ఇష్టం ఉండదు. తను రిచ్ అని అందరికీ తెలియడం. జోయిక్ హ్యూన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. హ్యూన్ కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి తన హ్యాండ్లో ఉన్న ట్యాబ్లెట్ని తీసుకుంటాడు. అండ్ జీనా రాసిన స్టోరీ చదివి దీంట్లో ఉన్న హీరో ఏంటి ఇంత చెత్తగా ఉన్నాడు అని తిడుతూ ఉంటాడు. దానికి జోయిక్ కూడా హా అని ఒప్పుకుంటాడు. అండ్ జీనా రాసిన స్టోరీకి 5 స్టార్ రేటింగ్ ఇస్తాడు. నెక్స్ట్ డే CEO పార్క్ అందరినీ తిడుతూ ఉంటాడు. ఎందుకంటే డాయిన్ అప్లోడింగ్లో తప్పు చేసి ఉంటుంది. కానీ టాక్ అది నేను చేశాను అని చెప్పి రిజైన్ లెటర్ ఇస్తుంది. కానీ అతను దాన్ని ఒప్పుకోడు. అండ్ ఆ రైటర్ యంగ్ ప్రిన్స్ని కలిసి కన్విన్స్ చేయమంటాడు. తర్వాత టాక్ యంగ్ ప్రిన్స్ని కన్విన్స్ చేయడానికి లంచ్కి తీసుకొని వెళ్తుంది. ఆ రెస్టారెంట్ ఓనర్ మాంగ్ అయి ఉంటాడు. అప్పుడు యంగ్ ప్రిన్స్ టాక్తో రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, టాక్ ఎంత స్వీట్గా మాట్లాడినా. తర్వాత యంగ్ ప్రిన్స్ ఇంకొంచెం ఫుడ్ కావాలి అని అంటాడు. దానికి మాంగ్ కావాలని చెప్పి నా కాడ ఏం లేవు అయిపోయాయి అని అంటాడు. వెంటనే టాక్ సామాన్లు తేడానికి వెళ్తుంది. అప్పుడు మాంగ్ టాక్ చైర్లో కూర్చొని యంగ్ ప్రిన్స్తో గొడవ లాంటిది వేసుకుంటాడు. తర్వాత యంగ్ ప్రిన్స్ వెళ్ళిపోతాడు. తర్వాత టాక్ ఆ యంగ్ ప్రిన్స్ని తిడుతూ ఉంటుంది వాడి రూడ్నెస్కి. దాన్ని మాంగ్ చూసి స్మైల్ చేస్తాడు. అండ్ వాడి ముందు ఎందుకు అలా ఉండలేదు అని అంటాడు. టాక్ మాంగ్ ఉండడం చూసుకోదు. అందుకని మాంగ్తో నువ్వు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు అని అంటుంది. దానికి మాంగ్ నేను నువ్వు పుట్టినప్పటి నుంచే నిన్ను ఫాలో అవుతున్నాను అని అంటాడు. అండ్ టాక్తో మనీని విష్ చేయొచ్చు కదా, నువ్వు అప్పుడు ఇలాంటి బాధలేం పడబలేదు అని అంటాడు. దానికి టాక్ బాధ అనేది నేను ఒక్కదాన్నే పడడం లేదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధలు ఉంటాయి అని అంటుంది. దాని విన్న మాంగ్ తన ఐస్ క్లోజ్ చేసి తన్ని బీచ్ కాడికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు టాక్ హే నీకు తెలుసా నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావాలి అని థింక్ చేసేదాన్ని నేను ట్రై చేసినప్పుడల్లా. కానీ నేను ఎవరి ముందు ట్రై చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను అసలు ట్రై చేయడం కూడా మానేశాను అని అంటుంది. మాంగ్ కొంచెం ఎమోషనల్ అయ్యి తన హెయిర్ని తాకబోతాడు. అప్పుడే టాక్ నువ్వెందుకు ఇంత సడన్గా నాతో మంచిగా ఉన్నావు అని అంటుంది. దానికి మాంగ్ కామెడీగా ఏం లేదులే నిన్ను వశం చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. టాక్ కూడా ఎమోషనల్ అయ్యి అలానే చూస్తూ నీకు కిస్ కావాలా అని అంటుంది. కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. దానికి మాంగ్ హా సర్లే నేనేం వినలేదు అని అనుకుంటాలే అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే జీనా తన ఫ్రెండ్ సలూన్కి వెళ్ళి తన హెయిర్ని నీట్గా రెడీ చేసుకుంటూ ఉంటుంది. స్కూల్ రీయూన్కి వెళ్ళి హ్యూన్ని ఫేస్ చేయాలని చెప్పి అప్పుడే జోయిక్ కాల్ చేసి తన్ని కలువు అని అంటాడు. తర్వాత జీనా జోయిక్ని కలుస్తుంది. అప్పుడు జోయిక్ నేను నీకు హెల్ప్ చేస్తాను అండ్ టాప్ 10 రైటర్స్లో రావడానికి రంపిస్తాను, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి, ఆ రీయూనియన్కి వెళ్ళకు అని అంటాడు. దానికి జీనా తనతో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. అప్పుడు జోయిక్ నీ వీక్నెస్ ఏంటో తెలుసా, నీ స్టోరీలో ఉన్న హీరోనే, నేను నీకు కొత్త హీరో రావడానికి హెల్ప్ చేస్తాను అని అంటాడు. కట్ చేస్తే టాక్ ఇంటికి వస్తుంది. అప్పటికే మాంగ్ బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు టాక్ నేను కూడా వస్తాను అని అంటుంది. అందుకని మాంగ్ టాక్ని కూడా తీసుకొని వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఒక విలేజ్లో ఉంటారు. అక్కడ చాలా ట్రెడిషనల్గా వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మాంగ్ టాక్తో ఇలాంటివి ఇంకా మనం చూడలేం, ట్రెడిషనల్స్ అన్నీ ఫ్యూచర్లో మాయమైపోతూ ఉంటాయి, నేనందరి నాశనమే కాదు ఇలాంటి మంచి విషయాలు కూడా చూస్తూ ఉంటాను అని అంటాడు. అప్పుడే టక్, నీకు సూపర్ నోవా తెలుసా, అది చాలా పవర్ఫుల్ కానీ మళ్ళీ అదొక స్టార్ లాగా అయిపోతుంది, ఇది కూడా అలాంటిదే అని అంటుంది. అప్పుడు మాంగ్, నేను నిన్ను చూస్ చేసుకోవడం తప్పు అని అనుకున్నాను కానీ అది మంచిదే అని నాకు ఇప్పుడు తెలుస్తుంది అండ్ టాక్తో, నన్ను నువ్వు లవ్ చేయి అండ్ నువ్వే ఆ మొదటి మనిషి అవ్వు నన్ను లవ్ చేయడంలో అని అంటాడు. తను కూడా స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ పైన నుంచి తోక చెక్క వెళ్తుంది. దానికి టాక్, దాని మీనింగ్ ఏంటి అని అంటుంది. దానికి మాంగ్, నువ్వు నన్ను కాపాడావు కదా అందుకే నేను ఇలా థ్యాంక్ యూ చెప్తున్నాను అని అంటాడు. దానికి టాక్, ఏంటి నిన్ను నువ్వు చంపుకోవాలి అని అనుకుంటున్నావా అని అంటుంది. దానికి మాంగ్, లేదు నేను నిన్ను సేవ్ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు టాక్, నేను చూశాను నువ్వు అన్నీ మాయం చేస్తుంటే నువ్వెంత బాధపడుతున్నావో, నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు మంచివాడు అని, నేను హ్యాపీగా ఉండాలి కానీ నేను నిన్ను చంపేసి హ్యాపీగా ఉండలేను అని అంటుంది. దాని ఉన్న మాంగ్ కూడా ఎమోషనల్ అవుతాడు. తర్వాత టాక్ తన బెడ్రూమ్లో కొనుక్కుంటాను అని చెప్తుంది. దానికి మాంగ్, లేదు నాతో స్లీప్ చేయి అని అంటాడు. అయినా టాక్ ఒప్పుకోదు, అవాయిడ్ చేస్తుంది. అప్పుడు మాంగ్, సరే నువ్వు కానీ నీ బెడ్రూమ్లో స్లీప్ చేస్తే నేను నిన్ను ఏమైనా చేస్తాను అని అంటాడు. అందుకని తను సోఫాలో స్లీప్ చేస్తుంది. అప్పుడు టాక్, నువ్వెందుకు నిన్ను లవ్ చేయమని చెప్తున్నావు అని అడుగుతుంది. దానికి మాంగ్, నాకు లవ్ అంటే ఏంటో తెలీదు సో అందుకే నన్ను లవ్ చేయమంటున్నాను కానీ ఐ లవ్ యూ, నేను నీ బదులు చనిపోతాను అని అంటాడు. నెక్స్ట్ డే మాంగ్ గాడెస్ కాడికి వెళ్ళి తను నాకు నేమ్ ఎలా పెట్టింది అని చెప్తాడు. దానికి గాడెస్, మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు అండ్ ఎవరినైనా పిలవాలంటే నేమ్ కావాలి కదా అని అంటుంది. అండ్ నువ్వు ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిలాగా ఉన్నావు, సరే నువ్వు తన్ని లవ్ చేసి నువ్వు చంపుకుంటావా అండ్ మనుషులు ప్రేమ కోసం ఏమైనా చేస్తారు, నువ్వు అనుకున్నది అవ్వకపోవచ్చేమో అని అంటుంది. కట్ చేస్తే టాక్, ఏజీని ఎవరినైనా చనిపోయే వాళ్ళని నాకు సెట్ చేయి అని అంటుంది. దానికి ఏజీ, హా సర్లే అండ్ నీకు తెలుసా కేఫ్లో కొత్త పార్ట్ టైం వర్కర్ వచ్చాడు అండ్ అతను చాలా అందంగా ఉన్నాడు అని అంటుంది. అండ్ టాక్ని అక్కడికి తీసుకొని వెళ్తుంది. అతను ఎవరో కాదు సున్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. తర్వాత సున్ టాక్తో, నువ్వు జాబ్ మానే నేను ఇంకా చూసుకుంటాను అని అంటాడు. దానికి టాక్, నాకు ఇప్పుడిప్పుడే వర్క్ చేయాలి అని అనిపిస్తుంది సడన్గా అని అంటుంది. అప్పుడు సున్ టాక్తో, ఐఆమ్ సారీ ఇప్పుడు వరకు నిన్ను బాధ పెట్టినందుకు అని అంటాడు. అండ్ నువ్వు మాత్రం గివప్ చేయకు అని ఎంకరేజ్ చేస్తాడు. తర్వాత టాక్ తన వర్క్కి వెళ్తుంది. అప్పుడే జోయ్, యంగ్ ప్రిన్స్ కనిపించడం లేదు, నువ్వే కదా అతనితో లాస్ట్గా మాట్లాడింది సో అతన్ని నువ్వే ఎలా అయినా తీసుకురావాలి కంపెనీ ఈవెంట్కి అని చెప్తాడు. తర్వాత టాక్ బేస్బాల్ నెట్కి వెళ్ళి తన కోపం చూపిస్తూ తన ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటుంది. అవన్నీ జీనా బయట నుంచి వింటూ ఉంటుంది. అప్పుడు టాక్ జీనా కాడికి వచ్చి, నీకు చావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడుగుతుంది. అండ్ నేను నీ కోసం హ్యూన్ని చంపేస్తాను కావాలంటే అని అంటుంది. దానికి జీనా, నాకు ప్లాన్ ఉందిలే రివెంజ్కి కానీ నాకు జోయ్కి ఒక ఆఫర్ ఇచ్చాడు అని అంటుంది. అప్పుడు టాక్, నాకు జోయ్కి చెప్పాడు అప్పుడు వాడు నిన్ను చూసి జాలిపడ్డాడంట అందుకే కిస్ చేశాడంట అని చెప్తుంది. దాని ఉన్న జీనా కోపంతో రగిలిపోతూ గట్టిగా అరుస్తుంది. కట్ చేస్తే జోయ్కి వాళ్ళ నాన్నతో డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు కూడా నీ బ్రదర్ లాగా బాగా హార్డ్ వర్క్ చేయరా అని అంటాడు. అండ్ వాళ్ళు అలా కాసేపు ఫన్గా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఒకరినొకరు ఫేస్ మాత్రం చూసుకోరు. తర్వాత జీనా జోయ్కి కాల్ చేసి, నువ్వు నా మీద ఎందుకు జాలి పడాలి అని అడుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలుస్తారు. అప్పుడు జోయ్, నేను అప్పుడు జాలి పడేవాడిని కానీ ఇప్పుడు పడటం లేదు అని అంటాడు. అప్పుడు జీనా, నువ్వు ఆఫర్ కూడా నన్ను చూసి జాలిపడి ఇచ్చావా అని అంటుంది. దానికి జోయ్, లేదు నేను నీలో మంచి రైటర్ని చూశాను అని అంటాడు. అప్పుడే హ్యూన్ కాల్ చేసి, నాకు ఆకలిగా ఉంది నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. దానికి జోయ్, నేను వర్క్ చేస్తున్నాను నాకు లేట్ అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత జీనా ఆఫర్ మీద సైన్ పెట్టి ఇస్తుంది కానీ కొంచెం బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే టాక్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మాంగ్ అక్కడికి వస్తాడు. అండ్ టాక్ మాంగ్ని చూసి, నీకు లవ్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతుంది. దానికి మాంగ్, నేను నీ గురించి వరీ అవుతున్నాను ఎందుకంటే నువ్వు నాకు స్పెషల్ అని చెప్తాడు. దానికి టాక్, చాలే యాక్టింగ్ చేసింది ఆపు అని అంటుంది. దానికి మాంగ్, హే యాక్టింగ్ కాదు నేను సీరియస్గా ఉన్నాను అని చెప్తాడు. అండ్ అప్పుడే వాళ్ళిద్దరిని సున్ చూస్తాడు. అప్పుడు మాంగ్, హాయ్ బామ్మర్ది అని అంటాడు. దానికి సున్, హా బామ అని అంటాడు. అండ్ సున్ టాక్ కోసం తనకి నచ్చిన ఫుడ్ ఐటమ్ ఇస్తాడు. అండ్ మాంగ్తో తనకి ఏమేమి ఇష్టమో అన్నీ చెప్తాడు. అప్పుడు టాక్ సున్తో, రేపు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం అని అంటుంది కానీ అది ఎక్కడికో అని చెప్పి మాంగ్కి మాత్రం చెప్పదు. నెక్స్ట్ డే టాక్ సున్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చెకప్ చేపిస్తుంది. అదేమైనా జెనెటికల్ డిసార్డరా అని. డాక్టర్ జంగ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు తను తన తమ్ముడు కోసమైనా బతుకుతుంది అని. అండ్ టాక్తో, మీ తమ్ముడు నన్ను బతిమాలాడు నేను కాపాడమని ఎందుకంటే అతను నువ్వు లేకుండా లేకుంటే బతకలేడంట అని చెప్పాడు అని చెప్తాడు. అండ్ డాక్టర్ జంగ్ టాక్కి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి అండ్ త్వరగా ట్రీట్మెంట్ చేయించుకో అని అంటాడు. తర్వాత టాక్ హాస్పిటల్ బయట ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఆ గాడెస్ వస్తుంది. అప్పుడు ఆ గాడెస్ కాడ ఉన్న పాట్ని చూసి ఏం ప్లాంట్ అది అని అడుగుతుంది. దానికి ఆ గాడెస్ ఏమో నాకు తెలియదు, ఒకవేళ అది కానీ చెడ్డదిగా మారితే నేను దాన్ని పెరికేస్తాను, ఎందుకంటే అది నాది కాబట్టి, కానీ నేను దాన్ని జాగ్రత్తగా పెట్టాను కాబట్టి అది మంచిగానే వస్తుంది అని చెప్తుంది. అండ్ వెళ్ళేటప్పుడు టాక్కి ఒక మార్బుల్ బాల్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హాస్పిటల్లో అందరూ ఐ మీన్ మాంగ్ని చూసిన వాళ్ళందరూ మాంగ్ని గోస్ట్ అని థింక్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే టాక్ అండ్ డాక్టర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మాంగ్ టాక్ కోసం ఫ్లవర్స్ తెస్తాడు. డాక్టర్ జంగ్ మాంగ్ని చూసి ఇతన్ని చిన్న తమ్ముడా అని అడుగుతాడు. దాన్ని విన్న తను షాక్ అవుతుంది. అండ్ అప్పుడే సున్ వస్తాడు. అండ్ మాంగ్తో నీ హెయిర్ కలర్ బాగుంది అని అంటాడు. కానీ టాక్కి ఏది కనిపించదు, అంతా నార్మల్గానే కనిపిస్తుంది. అప్పుడే సున్ వాళ్ళతో పిక్ దిగుతాడు. దాంట్లో మాంగ్ చాలా చిన్న పిల్లవాడిలాగా కనిపిస్తాడు. తర్వాత వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు టాక్కి తెలుస్తుంది తను ఒక్కదానికే మాంగ్ రియల్గా ఎలా ఉంటాడో అలా కనిపిస్తాడు అని, అండ్ మిగతా వాళ్ళందరికీ వేరేలాగా కనిపిస్తాడు అని తెలుస్తుంది. అండ్ మాంగ్తో అందుకేనా నన్ను నువ్వు లవ్ చేయమంటున్నావు అని అడుగుతుంది. మాంగ్ నువ్వే ఫస్ట్ దానివి నన్ను రియల్గా చూడడానికి, అండ్ నీతో ఉన్న ప్రతి ఒక్కటి నాకు ఫస్ట్ ఏమే అని అంటాడు. అప్పుడే తను బయట యంగ్ ప్రిన్స్ని చూస్తుంది. అతని రియల్ నేమ్ వచ్చి పార్క్ యంగ్. అతను ఇంకొంతమంది అబ్బాయిలతో యాక్టర్స్గా పర్ఫామ్ చేయాలని చెప్పి కాంపిటీషన్లో జాయిన్ అవుతాడు. దాన్ని తను చూసి వాడిని పిలుస్తూ ఉంటుంది. యంగ్ ప్రిన్స్ కూడా తనని చూసి కూడా పట్టించుకోడు. తర్వాత అతను ఇంట్లో ఉంటుంది. అప్పుడు యంగ్ ప్రిన్స్ నా గురించి వెతకండి, నేను ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాను, నా కాడ మొబైల్ కూడా ఉండదు ఇంకా అని చెప్పి మెసేజ్ చేస్తాడు. అప్పుడు టాక్ మాంగ్ని యంగ్ ప్రిన్స్ని దాంట్లో ఎలిమినేట్ చేయి అని హెల్ప్ అడుగుతుంది. దానికి మాంగ్ ఇదేనా నీ విష్ అయితే అని అంటాడు. దానికి టాక్ ఇది మరీ దారుణంగా లేదా అని అంటుంది. నెక్స్ట్ డే టాక్ ఆఫీస్లో మొత్తం తెలిసిపోతుంది. అండ్ ఆ కాంపిటీషన్లో కూడా యంగ్ ప్రిన్స్కే ఎక్కువ ఓట్స్ వచ్చి ఉంటాయి. అండ్ టాక్ మొన్న ఏజీని ఎవరినైనా సెట్ చేయి అని అడిగి ఉంటుంది. అందుకని తను తన లవర్ ఫ్రెండ్ని తనతో డేట్కి సెట్ చేస్తుంది. దానికి టాక్ వాడు కానీ చావకుంటే నువ్వే వాడిని చంపాల్సి వస్తుంది తర్వాత అని అంటుంది. తర్వాత టాక్ ఏజీ ఒక కేఫ్కి వెళ్తారు. అక్కడికి మాంగ్ వస్తాడు. టాక్ అసలు ఏమీ సర్ప్రైజ్ అవ్వదు. కానీ మాంగ్ తన కోసం రాలేదు. మాంగ్ ఏజీ బాయ్ ఫ్రెండ్ లాగా వచ్చి ఉంటాడు. తర్వాత టాక్ తనతో డేట్కి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉంటుంది. కావాలని మాంగ్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి గెలుగుతూ ఉంటాడు. తర్వాత మాంగ్ వాళ్ళిద్దరిని స్లీప్ చేపించి టాక్ని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అండ్ టాక్తో నేనే నీకు బెస్ట్ ఆప్షన్ని, నువ్వు నీ విష్ని నన్ను లవ్ చేయడానికి వాడచ్చు కదా అని అంటాడు. అండ్ తన కళ్ళల్లోకి చూస్తాడు. టాక్ కూడా ఎమోషనల్ అయ్యి కిష్ అయిపోతుంది. కానీ మాంగ్ని కోపంగా వెనక్కి నెట్టేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే జోయిక్ అండ్ జీనా వాళ్ళిద్దరూ జీనా వాళ్ళ ఇంట్లో ఉంటారు. జోయిక్ తనకి న్యూ హీరో కోసం హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ తను కూడా రైటింగ్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం క్లోజ్నెస్ వస్తుంది. అప్పుడే హ్యూన్ నేను రీయూనియన్ నుంచి వచ్చేసాను అని మెసేజ్ చేస్తాడు. ఇక జోయిక్ కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. అప్పుడే అక్కడ ఒక అంబ్రిల్లాని చూస్తాడు. దాని కిందే వాళ్ళు పాస్ట్లో కిష్ చేసుకొని ఉంటారు. దాన్ని తనకి చూపించి ఇది నాది, నేను తీసుకొని వెళ్తున్నాను అని చెప్తాడు. తర్వాత జీనా ఆ రీయూనియన్కి వెళ్తుంది. మళ్ళీ అక్కడికి హ్యూన్ వస్తాడు. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళ పాస్ట్ గురించి మాట్లాడుకుంటూ జీనాతో నువ్వు ఇంకా హ్యూన్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతారు. తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు హ్యూన్ జీనా కాడికి వచ్చి నువ్వు అంత తాగావు కదా, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని అంటాడు. దానికి జీనా నువ్వెందుకు మళ్ళీ కొరియాకు వచ్చావు, అయినా రీయూనియన్కి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దానికి హ్యూన్ కామ్గా ఉంటాడు. అప్పుడు హ్యూన్ తన్ని ఇంటికి డ్రాప్ చేశానా అని అడుగుతాడు. కానీ తను ఒప్పుకోదు. అందుకని హ్యూన్ తన కోసం ట్యాక్సీని పిలిచి స్మైల్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత హ్యూన్ ఇంటికి వచ్చిన వెంటనే బీర్ తాగుతూ ఉంటాడు. అప్పుడు జోయిక్ దాన్ని చూసి నువ్వు నీ ఫస్ట్ లవ్ని కలిసావా అని అంటాడు. దానికి హ్యూన్ ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అండ్ జీనా గురించి థింక్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే టాక్ ఆఫీస్లో మాంగ్ చెప్పిన ఐడియా గురించి థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జోయిక్ వస్తాడు. అప్పుడు టాక్ జోయిక్ని నువ్వు కానీ 100 డేసే బతికితే నువ్వేం విష్ కోరుకుంటావు అని అంటుంది. జోయిక్ అది ఏమైనా రొమాంటిక్ స్టోరీ అని అనుకొని నేను నాతో లవ్లో పడాలి అని విష్ చేస్తాను అని అంటాడు. దానికి తను అది కాకుండా ఇంకేమీ లేదా అని అంటుంది. దానికి జోయిక్ అయితే దాని ఆపోజిట్ విష్ చేయి, తనని నీతో లవ్లో పడేలాగా విష్ చేయి అని అంటాడు. తర్వాత టాక్ మాంగ్ కాడికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ బస్ స్టాప్లో ఉంటారు. ఫుల్గా రెయిన్ పడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ కాడ అంబ్రెల్లా ఉండదు. అప్పుడు మాంగ్ మనం వెయిట్ చేయకుండా రన్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి తన్నే తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు టాక్ ఆపు నేను మొత్తం తెచ్చిపోయాను అని అంటుంది. దానికి మాంగ్ ఒకవేళ అన్ని కాడొక్కటే అంబ్రిల్లా లేకుంటే అయినా నువ్వు ముందే తెచ్చిపోయి ఉన్నావు, అందుకని నువ్వు వెయిట్ చేయకుండా రన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంటికి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు. అప్పుడే టాక్ తన్నే కాసేపు అలా చూసి నా విష్ వచ్చి నువ్వు నన్ను లవ్ చేయడమే అని అంటుంది. దానికి మాంగ్ నో అని చెప్పి తనకి కిష్ చేస్తాడు. ఇదంతా గాడెస్కి తెలుస్తుంది. అప్పుడు ఆ గాడెస్ ఏదో తప్పు జరిగింది, అది నేను రిమూవ్ చేయాల్సిందే అని అంటుంది. కట్ చేస్తే మాంగ్ సడన్గా కిస్ ఆపేసి వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడే టాక్ ఏమైంది అని అంటుంది. అప్పుడే మాంగ్ మాయమైపోతాడు. టాక్కి ఏం అర్థం కాదు. తర్వాత టాక్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తన హౌస్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ డే టాక్ నార్మల్గా వర్క్కి వెళ్తుంది. అప్పుడే జేఈ సిఇఓ పార్క్ వచ్చాడు, కానీ తను కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అని అంటుంది. టాక్ అది మాంగ్ అనుకొని వెళ్తుంది, కానీ అక్కడ నిజమైన సిఇఓ పార్క్ వచ్చి ఉంటాడు. దాన్ని చూసి తను డిసప్పాయింట్ అవుతుంది. అప్పుడే సిఇఓ పార్క్ గెట్ టుగెదర్ పార్టీకి అందరినీ ఇన్వైట్ చేయి అని అంటాడు. అప్పుడే యంగ్ ప్రిన్స్ టాక్ కాడికి వచ్చి నేను నా స్టోరీని ఫినిష్ చేస్తాను అని అంటాడు. దాని విన్న టాక్ సర్ప్రైజ్ అయ్యి ఏమంత సడన్గా చేంజ్ అయ్యావు అని అంటుంది. దానికి యంగ్ ప్రిన్స్ నాకు చాలా పీడకళ్ళు వస్తూ ఉన్నాయి, దాంట్లో ఒకే అతను నన్ను ఫినిష్ చేయకపోతే నన్ను చంపేస్తాను అని బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. కట్ చేస్తే మాంగ్ ఒక బిల్డింగ్ మీద ఉంటాడు. అండ్ తను ఎందుకు అక్కడ ఉన్నాడో తనకే తెలియదు. అండ్ అప్పుడే మాంగ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది తను 2004లో ఉన్నాడు అని. టాక్ ఒక బస్సులోకి వెక్కుతూ ఉంటుంది. అప్పుడే గాడెస్ వచ్చి ఇదంతా నిజం కాదు, నువ్వు టాక్ పాస్ట్లో ఉన్నావు, సో తను నిన్ను చూడలేదు వినలేదు అని చెప్తుంది. టాక్ ఎక్కిన బస్కి టైర్ పంచర్ అవుతుంది. అలా తను ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. అండ్ దానివల్ల తనకి ఛాన్స్ కూడా పోతుంది. అప్పుడు గాడెస్ ఎంత పాపం కదా, ఇదంతా నీ వల్లే అని మొత్తం బ్లేమ్ చేస్తుంది. తర్వాత గాడెస్ మాంగ్ని టాక్ హై స్కూల్కి తీసుకుని వెళ్తాడు. అప్పుడే టాక్ తన లంచ్ బాక్స్ మొత్తం తన బ్యాగ్లో పడిపోతుంది. అప్పుడు గాడెస్ ఇది కూడా అంతా నీ వల్లే, కానీ ఇది నీ తప్పు కాదు, ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఉండాల్సిన అవసరం ఉంది అని అంటుంది. తర్వాత మాంగ్ని టాక్ బీచ్లో కూర్చొని ఉన్నప్పుడు కాడికి తీసుకొని వెళ్తుంది. దాన్ని చూసిన మాంగ్కి టాక్ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. అప్పుడు తన కోసం ముందుకి వెళ్తాడు, కానీ సీన్ మొత్తం టాక్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు కాల్ వచ్చినప్పటికీ వెళ్తుంది. అప్పుడే గాడెస్ ఇదంతా కూడా నీ వల్లే, నువ్వే మొత్తానికి రెస్పాన్సిబుల్ అని చెప్తుంది. వెంటనే మాంగ్ ఆపు అని అరుస్తాడు. అప్పుడే తను మళ్ళీ హాస్పిటల్లో ఉన్న గాడెస్ ముందుకి వచ్చేస్తాడు. మాంగ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడున్న ప్రతి ఒక్కటి నాశనం అవుతుంది. గాడెస్ వాటిని సరిగ్గా పెట్టేస్తుంది. అండ్ మాంగ్ని నీ కోపం తగ్గిందా అని అడుగుతుంది. అండ్ మాంగ్తో నువ్వే టాక్కి పెయిన్కి కారణం, ఆ రోజు టాక్కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా ఏదో ఒకటి చేసి ఉంటావు, అందుకే వచ్చి ఉంటుంది అని అంటుంది. కట్ చేస్తే టాక్ సబ్వే కాడ ఉంటుంది. అండ్ తనలో తాను నాతో ఎవరు క్లోజ్ అయినా వాళ్ళు మాయమైపోతున్నారు అని చెప్పి మాంగ్ గురించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తను మాంగ్ని ఆ సైడ్ ఉన్న ప్లాట్ఫామ్లో చూస్తుంది. వెంటనే తను అక్కడికి పరిగెత్తుతూ వెళ్తుంది, కానీ తనకి ఫుల్గా హెడ్ఏక్ వచ్చి కళ్ళు తిరిగి మెట్ల మీద పడిపోతుంది. అప్పుడే మాంగ్ వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. తర్వాత కారులో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు టాక్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, లేకుంటే నా నుంచి పారిపోయావా అని అంటుంది. దానికి మాంగ్ లేదు నేను తరిమేయబడ్డాను అని చెప్పి కామ్గా ఉంటాడు. టాక్ అతన్ని కోపంగా చూస్తూ నువ్వు కాదు కోపంగా ఉండాల్సింది నేను అని చెప్తుంది. దానికి మాంగ్ నేను నీ మీద కోపంగా లేను, నేను నా మీదే కోపంగా ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు టాక్ సరే నీ నిజమైన ఇంటికి తీసుకొని వెళ్ళు, ఒకవేళ నువ్వు మాయమైతే నేను ఈసారి అక్కడికి రావాలి కదా అని అంటుంది. దానికి మాంగ్ తన్ని తన రియల్ హౌస్కి తీసుకొని వెళ్తాడు. అండ్ టాక్తో నేను మాయమైతే నేను ఇక్కడ కూడా కనిపించను, నువ్వు వచ్చినా కూడా వేస్టే అని అంటాడు. అండ్ టాక్తో నేను నీతో తప్పుగా ఆలోచించాను, నువ్వు నన్ను లవ్ చేయకూడదు, నేను కూడా మనం లవ్ చేసుకునే విష్ని నిజం చేయలేను, అండ్ మనం కలిసి ఉండడం స్టాప్ చేద్దాం అని అంటాడు. దాని విన్న టాక్ ఒక స్టెప్ ముందుకి వేస్తుంది. అండ్ సడన్గా తను తన ఇంట్లోకి వచ్చేస్తుంది. కట్ చేస్తే హ్యూన్ జీనా పిక్ చూస్తూ ఉంటాడు. దాన్ని సున్ చూసి తన్ని క్రషా అని అడుగుతాడు. దానికి హ్యూన్ లేదు తను నా ఫస్ట్ లవ్ అని అంటాడు. అప్పుడే సున్ అయితే మీకు ఎలా బ్రేకప్ అయింది అని అడుగుతాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ హ్యూన్ జీనాకి మెసేజ్ చేయలేక జోయిక్తో టీచర్ నా కోసం మీరు మెసేజ్ చేయండి నాలాగా అని అంటాడు. అండ్ జోయిక్తో ఇదంతా నీ వల్లే, నువ్వు నాకు ఆ రైస్ కేక్ పెట్టడం వల్ల నాకు బాగలేక వచ్చింది, అందుకే నేను ఎగ్జామ్ రాయలేకపోయాను, ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి మొత్తం బ్లేమ్ చేస్తాడు. అందుకని జోయిక్ జీనాతో చాట్ చేస్తాడు. అప్పుడు జీనా నేను ఇప్పుడు ఒకసారి నిన్ను కలవాలి అని అంటుంది. దానికి హ్యూన్ నో అని చెప్పు అని అంటాడు. అప్పుడే జీనా నువ్వు దీన్ని కానీ ఎస్ అని చెప్పకుంటే మనకి బ్రేకప్ అని అనుకుంటాను అని మెసేజ్ చేస్తుంది. దానికి హ్యూన్ అసలేం రిప్లై ఇవ్వడు. ఇదంతా సున్కి చెప్తాడు. సున్ దాని విని నువ్వెందుకు అప్పుడు అలా చేసావు అని తిడతాడు. దానికి హ్యూన్ తనంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ఎంబ్రాస్ ఫీల్ అయ్యాను అని అంటాడు. అప్పుడు షున్ సరే నాకు దీంట్లో చాలా టాలెంట్ ఉంది, నేను నీకు ఎలా డేట్ చేయాలో నేర్పిస్తానులే అని అంటాడు. తర్వాత జోయ్కి ఇంటికి వస్తాడు. అండ్ సున్ని అక్కడ చూసి షాక్ అవుతాడు. సున్ కూడా జోయ్ని గుర్తుపడతాడు. అండ్ జోయ్తో నువ్వు మా అక్క టాక్తో పని చేస్తావు కదా అని అంటాడు. జోయ్కి తను టాక్ వాళ్ళ తమ్ముడు అని తెలిసి తన చేత తను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి సీక్రెట్గా ఉంచమని ప్రామిస్ వేయించుకుంటాడు. అప్పటి నుంచి వాళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. సున్ ఎక్కువ డ్రింక్ చేస్తాడు. అండ్ వాళ్ళతో లవ్లో అందరూ అబ్బాయిలు ఒకేలాగా ఉంటారు, కానీ అమ్మాయిలే ఒక్కోరు ఒక్కోలాగా ఉంటారు అని అంటాడు. అప్పుడు హ్యూన్ నాకు ఒక ఈజీ వే చెప్పు అని అంటాడు. దానికి జోయ్ కన్సున్ అది అంత సింపుల్ కాదు అని అంటారు. అండ్ సున్ హ్యూన్తో లైఫ్ అనేది చాలా కష్టమైనది, నేను ప్రామిస్ చేస్తున్నాను మనం క్లోజ్ అయినప్పుడు నేను మొత్తం చెప్తాను అని అంటాడు. తర్వాత సున్ వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ సున్ ఎంత మంచివాడు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. జోయ్ కూడా వాళ్ళిద్దరూ చాలా కష్టపడుతున్నారు అని చెప్పి అండ్ వాళ్ళిద్దరినీ మంచి పిల్లలు అని థింక్ చేస్తూ ఉంటాడు. అండ్ హ్యూన్తో నువ్వు ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు కదా, నువ్వు సపరేట్గా ఉండిపో అని అంటాడు. దానికి హ్యూన్ లేదు లేదు నేను నా లైఫ్ మొత్తం నీతోనే ఉంటాను అని అంటాడు. అండ్ హ్యూన్ జోయ్తో జీనా రైస్ కేక్స్ తినడం లేదంట, దానివల్ల నాకు బాగలేక వచ్చింది, కానీ తను ఎఫెక్ట్ అయింది. నన్ను జీనా ఎందుకు వచ్చావు అని అడిగింది, కానీ నేను ఆన్సర్ ఏమి ఇవ్వలేదు అని చెప్తాడు. అప్పుడే జీనా జోయ్కి నాకు హెల్ప్ చేయి స్టోరీ రాయడంలో అని మెసేజ్ చేస్తుంది. కానీ అతను నేను ఇప్పుడు రాలేను అని మెసేజ్ చేస్తాడు. దాన్ని చదివిన జీనాకి తన పాస్ట్ గుర్తు వస్తుంది. జీనా హ్యూన్ కోసం మెట్లు మీద కూర్చొని ఉంటుంది అండ్ ట్రై చేస్తూ ఉంటుంది ఆ రెయిన్లో. అప్పుడే జోయ్కి వచ్చి తనకి అంబ్రెల్లా ఇచ్చి అండ్ తనతో నీకు హ్యూన్ అంటే అంత ఇష్టమా, కానీ అతను ఇప్పుడు జపాన్కి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. దానికి జీనా అయితే నేను వాడి కోసం ఎక్కడ వెయిట్ చేయాలి, మేము కలిసి ఏమీ చేయలేదు, కనీసం ఒక కిస్ కూడా చేసుకోలేదు అని చెప్పి క్రై చేస్తూ ఉంటుంది. జోయ్కి తన్ని క్రై చేయడం చూడలేక తనకి కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే టాక్ కాడికి ఒక రైటర్ వచ్చి నేను రైటింగ్ ఆపేస్తున్నాను, నాకు క్యాన్సర్ వచ్చింది, నేను నీకు ఇది చెప్పాలి అని అనుకున్నాను అందుకే చెప్తున్నాను, అండ్ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఏం థింక్ చేయకు అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ డిన్నర్లో ఉంటారు. అక్కడికే ఆ మళ్ళీ ఆ రైటర్ కూడా వస్తాడు. అండ్ అతను మార్నింగ్ టాక్తో మాట్లాడిన ఆమె గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఆ మాటలు విన్న టాక్కి చాలా కోపం వస్తుంది అండ్ వాడినే తిట్టడం స్టార్ట్ చేస్తుంది. దానికి అతను నువ్వు కానీ ఇలా ఉంటే నీకు లైఫ్లో పెళ్ళేమవదు అని బ్యాడ్గా చెప్తాడు. అప్పుడు టాక్ నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు, నేను ఎట్టో ఇంకో 3 నెలల్లో చనిపోతున్నాను, నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టన్ అయిపోతారు. తర్వాత టాక్ రోడ్ క్రాస్ చేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడే తనకి మాంగ్ చెప్పిన మాటలు గుర్తు వచ్చి నాకు రోడ్ క్రాస్ చేయడం అంటే భయం అని అరుస్తూ ఉంటుంది మాంగ్ వస్తాడని చెప్పి, కానీ మాంగ్ రాడు. తర్వాత టాక్ తన రూఫ్ మీదకి వెళ్ళి నేను జంప్ చేస్తాను నువ్వు రాకుంటే అని అరుస్తూ ఉంటుంది, కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. తర్వాత మిడ్నైట్ అవుతుంది. తను మాంగ్ని తిట్టి నిద్రపోతుంది. తర్వాత మాంగ్ వచ్చి తన హ్యాండ్ పట్టుకొని రీఛార్జ్ ఇస్తాడు. అండ్ అక్కడ 2 పిల్లోస్ ఉండడం చూస్తాడు. నెక్స్ట్ డే టాక్ నిద్రలేస్తుంది అండ్ తన తల కింద పిల్లోని చూస్తుంది. అండ్ అక్కడికి మాంగ్ వచ్చాడు అని రియలైజ్ అవుతుంది. కానీ తనకి మాంగ్ మీద చాలా కోపం తెచ్చుకుంటుంది అండ్ తన హ్యాండ్కి ఉన్న ఆ రెడ్ కలర్ బ్రాస్లెట్ని కూడా తెంపేస్తుంది. తర్వాత జీనాకి ఆ మ్యాటర్ తెలుస్తుంది అండ్ వెంటనే టాక్కి కాల్ చేస్తుంది, కానీ టాక్ ఎత్తదు. జీనా వెంటనే తన ఆఫీస్కి వెళ్తుంది, కానీ అక్కడ కూడా టాక్ ఉండదు. జీనా చాలా ఎమోషనల్ అయ్యి కింద పడిపోతుంది. అప్పుడే జోయ్కి తన్ని బయటికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు జీనా తను నాతో చెప్పింది 100 డేసే బతికితే ఏం చేస్తావు అని అడిగింది, కానీ నేను జోక్ అని అనుకున్నాను అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జోయ్ పాస్ట్ గురించి మర్చిపో, ఇప్పుడు నువ్వు టాక్ కోసం ఏం చేయగలవో అది చేయి అని అంటాడు. అండ్ జీనాని టాక్ హౌస్కి తీసుకొని వెళ్తాను అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే జోయ్ హ్యూన్ని చూస్తాడు, అందుకని జీనాని తిప్పేస్తాడు. హ్యూన్ కూడా వాళ్ళని చూస్తాడు. కట్ చేస్తే టాక్ని హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. సున్ కూడా చాలా క్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ఇది నార్మలేలే అని అంటాడు. అండ్ సున్ తన కోసం ఎప్పుడు లేస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఆంటీ కాల్ చేస్తుంది. కట్ చేస్తే మాంగ్ ఒక ప్లేస్లో కామ్గా కూర్చొని ఉంటాడు. అప్పుడే ఆ గాడెస్ వచ్చి నువ్వు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నావు కదా అని అంటుంది. అండ్ మాంగ్తో నువ్వు మంచి డెసిషనే తీసుకున్నావు, నువ్వు తన్ని చూడవు కదా, తను డేంజర్లో ఉన్నా కానీ నువ్వు అలా ఉండగలవా అని అంటుంది. వెంటనే మాంగ్ దాన్ని విని లేచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే టాక్ నిద్రలేస్తుంది. సున్ తన కోసం వెయిట్ చేసి చేసి నిద్రపోతూ ఉంటాడు. తర్వాత అతను అలా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే మాంగ్ కనిపిస్తాడు. ఇప్పుడు మాంగ్ ముందుకి వస్తూ ఉంటాడు. అప్పుడు టాక్, నాకు తెలుసు నువ్వు వస్తావని, నువ్వు నా నుంచి దాంకోలేవు, నువ్వు నా విష్ని నిజం చేయకుండా ఎక్కడికి వెళ్ళలేవు, నేను నిన్ను చంపేస్తాను అని అంటుంది. అప్పుడే మాంగ్ వచ్చి తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడు టాక్ సాడ్గా ఉన్నా తన కోసం జీనా, సున్ అండ్ ఆంటీ సోజా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాంగ్ ఉంటాడు. టాక్ కూడా చాలా హ్యాపీ అయ్యి తన్ని హక్ చేసుకుంటుంది. అండ్ తన మనసులో కొన్నిసార్లు అదృష్టం అండ్ దురదృష్టం ఒకేలాగా వస్తాయి అని అంటుంది. వెంటనే మాంగ్ తన్ని వెనక్కి నెట్టేసి, నీకైనా పిచ్చా, ఎందుకు ఆ బ్రేస్లెట్ని తీయేసావు అని అడుగుతాడు. దానికి టాక్, నువ్వెందుకు అయితే అంత తొందరగా రాలేదు, అయినా నువ్వు అలా ఎలా వచ్చి నా కింద పిల్లో పెట్టేసి వెళ్ళిపోతావు అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ అలా ఆర్గ్యూ చేసుకుంటారు, కానీ మళ్ళీ స్మైల్ చేసుకుంటారు. అప్పుడే మాంగ్, నేను ఇంకా నీతోనే ఉంటాను అని అంటాడు. దానికి టాక్, నువ్వు మర్చిపోయావా, నాకు ఎక్కువ టైం లేదు అని అంటుంది. అప్పుడు మాంగ్, నేను ఇప్పుడు నీకు మొత్తం చెప్పేస్తాను అని అంటాడు. కట్ చేస్తే ఆ గాడెస్ తన పాట్లో ఉన్న ప్లాంట్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే మాంగ్ టాక్తో, నువ్వు ఈ కష్టాలన్నీ నా వల్లే పడుతున్నావు అని అంటాడు. దానికి టాక్, నువ్వు అలా ఎందుకు అంటున్నావు, నేను నమ్ముతున్నాను నువ్వు నాకు మంచి కూడా చేస్తావని. ఎలా అయితే నీ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు నొప్పి ఇస్తావు, అలానే నాకు మెడిసిన్ కూడా ఇస్తావు అని అంటుంది. అండ్ మాంగ్తో, నువ్వు వెళ్ళి చెప్పు ఎవరైతే నిన్ను తరిమేశారో నాకు కష్టాలు ఇస్తున్నావు అని, కష్టాలు ఇవ్వడం నీ తప్పు కాదు అని చెప్పు అని అంటుంది. దానిన్న మాంగ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి స్మైల్ చేస్తాడు. అప్పుడే తను ఏదో చెప్పబోతూ ఉంటుంది, కానీ తను సడన్గా మాయమైపోతుంది. మాంగ్ చాలా షాక్ అయిపోతాడు. తను వెంటనే టాక్ ఇంటికి వెళ్తాడు, కానీ అక్కడ ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు. కట్ చేస్తే టాక్ ఒక గార్డెన్లో ఉంటుంది. అప్పుడే ఆ గాడెస్ ఇలా రా అని పిలుస్తుంది. కట్ చేస్తే మాంగ్ సున్ కాడికి వెళ్ళి, మీ అక్క ఎక్కడుంది అని అడుగుతాడు. దానికి సున్, అసలు నువ్వెవరు, నాకు ఎక్క ఎవరు లేరు అని అంటాడు. తర్వాత మాంగ్ టాక్ ఆఫీస్కే వెళ్తాడు. వాళ్ళు కూడా టాక్ ఎవరో తెలియదు అని అంటారు. టాక్ ఈ లోకం నుంచి పూర్తిగా మాయమైపోతుంది. కట్ చేస్తే గాడెస్ టాక్తో, నేను నిన్ను కాసేపు దొంగలించుకున్నాను వీడి నుంచి, అండ్ నువ్వు నన్ను అడిగావు కదా దీంట్లో ఏం ప్లాంట్ వేసావని, ఇదంతా నీ కష్టాలు, కానీ ఇది ఇప్పుడు బాగా గ్రో అవుతుంది, ఎందుకంటే మాంగ్ తన మీద కన్నా నీ మీద ఎక్కువ జాలి చూపించాడు ఈసారి అని అంటుంది. కట్ చేస్తే మాంగ్ గాడెస్ ఉన్న హాస్పిటల్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ గాడెస్ ఉండదు, కానీ అక్కడ ఒక బుక్ ఉంటుంది. దాంట్లో ఉన్న పప్పెట్, నేను ఆట బొమ్మగా ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అండ్ ఫేరీతో, నేను ఎలా పెద్దవాడవ్వాలి అని అడుగుతాడు. దానికి ఆ ఫేరీ, నువ్వు అందరితో మంచిగా ఉండు, అది చాలు నువ్వు పెద్ద అవడానికి అని అంటుంది. కట్ చేస్తే టాక్ ఆ గాడెస్తో, నువ్వే నా మాంగ్కి చెప్పింది తన వల్ల నా లైఫ్ మొత్తం నాశనం అవుతుంది అని అంటుంది. దానికి ఆ గాడెస్, అవును నేనే చెప్పాను, అది కూడా నీ కోసమే చేశాను, నువ్వు ఈ లోకాన్ని నాశనం చేద్దాం అని అనుకున్నావు, అండ్ లేకుంటే నీ లవ్ చేసిన వాళ్ళని నువ్వు చంపాలి అని అనుకున్నావు, కానీ ఆ రెండుటి వల్ల నువ్వే బాధపడతావు అని అంటుంది. అండ్ టాక్తో, నేను మాంగ్ని లవ్ చేస్తున్నాను, నేను వాడి కోసం ఏమైనా చేస్తాను అని అంటుంది. దానికి టాక్, అయితే మా ఇద్దరిని హ్యాపీగా ఉంచొచ్చు కదా అని అంటుంది. దానికి ఆ గాడెస్, నువ్వు అలా అన్నీ నీకు హ్యాపీగా ఉండాలంటే లైఫ్ అనే దానికి మీనింగ్ ఏంటి అని అంటుంది. దానికి టాక్, అయితే నా నుంచి నీకేం కావాలి అని అంటుంది. దానికి ఆ గాడెస్ టాక్ పాకెట్లో నుంచి ఆ మార్బుల్ బాల్ తీసి, ప్రతి ఒక్కటి నీ లవ్ మీదే ఆధారపడి ఉంది, సో నేనేం చెప్తున్నానంటే నువ్వు ఇంకా మాంగ్ వల్ల బాధపడకు అని అంటుంది. దానికి టాక్, నేనేమీ మాంగ్ వల్ల బాధపడడం లేదు, సో నువ్వు అలా చెప్పడం ఆపు అని అంటుంది. అప్పుడు ఆ గాడెస్, నాకు నీ మాటలంటే చాలా ఇష్టం, ఎందుకంటే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తావు, సరే అక్కడికి వెళ్ళు, అక్కడ మాంగ్ ఉంటాడు అని అంటుంది. అప్పుడు టాక్ అక్కడున్న డోర్ కాడికి వెళ్తుంది అండ్ డోర్ని కొడుతుంది. అప్పుడే మాంగ్ ఎవరో డోర్ కొట్టడం విని ఓపెన్ చేస్తాడు అండ్ అక్కడ టాక్ని చూస్తాడు. టాక్ కూడా, నేను ఇప్పుడు దాకా గార్డెన్లో ఉన్నాను కదా అని సర్ప్రైజ్ అవుతుంది. మాంగ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తన్ని హక్ చేసుకుంటాడు. తర్వాత లోపల మాంగ్ గాడెస్ గురించి మొత్తం చెప్తాడు. దాని విన్న తను చాలా షాక్ అవుతుంది అండ్ మాంగ్తో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో చెప్తుంది. అప్పుడు మాంగ్, నీకు అసలు భయమే లేదా అని అంటాడు. దానికి టాక్, నాకెందుకు లేదు, నేను నిజంగా చాలా భయపడ్డాను, నేను నరకంలో ఉన్నాను స్వర్గంలో ఉన్నాను నాకు అర్థం కాలేదు ఇందాక అని అంటుంది. దానికి మాంగ్, నేను కూడా చాలా భయపడ్డాను, అందరు నిన్ను మర్చిపోయారని చెప్పి అని అంటాడు. అప్పుడే సున్ వస్తాడు. వాళ్ళిద్దరి ఇల్లు కలిసిపోవడం చూసి చాలా షాక్ అవుతాడు. అప్పుడు మాంగ్ సున్ను కూడా మొత్తం చెప్తాడు, కానీ సున్ నమ్మలేడు. అప్పుడు మాంగ్ తన మైండ్ని రీడ్ చేసి చెప్తాడు. దాని విన్న సున్, నాకైనా పిచ్చి పట్టిందా అని అంటాడు. అండ్ అప్పుడు టాక్ కూడా సున్ని ఏడిపిస్తూ ఉంటుంది. దాన్ని మాంగ్ చూసి, తన్ని అలా ఏడిపీకు అని అంటాడు. అప్పుడు సున్ మాంగ్తో అయితే నువ్వు మా అక్కని తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అంటాడు. దానికి మాంగ్ లేదు నేను తనని కాపాడడానికి వచ్చాను అని అంటాడు. దాన్ని విన్న వాళ్ళిద్దరూ చాలా షాక్ అయిపోతారు. అప్పుడు టాక్ సున్ని హిప్నోటైజ్ చేసి తన్ని అన్నీ మర్చిపోయేలాగా చెయ్యి అని అంటుంది. అందుకని మాంగ్ సున్ని హిప్నోటైజ్ చేస్తాడు. తర్వాత సున్ లేస్తాడు. అప్పటికి వాళ్ళ ముగ్గురు హాస్పిటల్లో ఉంటారు. సున్ టాక్ లేవడం చూసి చాలా ఎమోషనల్ అయ్యి క్రై చేస్తాడు అండ్ మాంగ్ని హక్ చేసుకోబోతూ ఉంటాడు. అప్పుడే టాక్ పాండి వెళ్దాం అని అంటుంది. దానికి సున్ లేదు నువ్వు ఇక్కడే ఉండాలి ఇంకా నీకు టెస్టెస్ చేయలేదు అని అంటాడు. అప్పుడే మాంగ్ నేను ఒక డాక్టర్నే అని అంటాడు. అప్పుడే జీనా ఫాస్ట్గా వస్తుంది. అప్పుడు టాక్ తను ఎక్కడ కొడుతుందేమో అని థింక్ చేస్తుంది ఎందుకంటే తన జబ్బుని దాచినందుకు. కానీ జీనా పా వెళ్దాం నీకు నచ్చిన ప్లేస్ ఏంటో చెప్పు అండ్ నీకేం కావాలో చెప్పు అని అంటుంది. తర్వాత వాళ్ళందరూ మాంగ్ కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. జీనా బ్యాక్ సీట్లో కూర్చొని టాక్ హాస్పిటల్లో ఉండడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. తర్వాత జీనాకి టాక్ ఇంకా 2 నెలలే బతుకుతుంది అని తెలుస్తుంది అండ్ టాక్ని హాస్పిటల్కి వెళ్దాం పా ట్రీట్మెంట్ చేయించుకో అని అంటూ ఉంటుంది. అప్పుడు టాక్ నాకు సర్జరీ చేసినా నేను బతకలేను అని అంటుంది. అప్పుడు మాంగ్ నేను తనని కాపాడుతాను అని అంటాడు. అప్పుడే జీనాకి తెలుస్తుంది అతను టాక్ లవర్ అని చెప్పి అండ్ టాక్తో అతని గురించే నాను అప్పుడు మాట్లాడింది అని అంటుంది. అప్పుడు జీనా అండ్ సున్ మాంగ్ గురించి గొడవ వేసుకుంటూ ఉంటారు. అప్పుడు టాక్ మీ ఇద్దరు వెళ్ళిపోండి అని అంటుంది. అప్పుడు జీనా నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. దానికి టాక్ నేను మాంగ్తో ఉంటున్నాను అని అంటుంది. తర్వాత బయట సున్ జీనాతో అంతా బాగుందిలే మాంగ్కి టాక్ ఉన్న జబ్ గురించి తెలుసు అయినా తనతో ఉండాలి అని అనుకుంటున్నాడు అని అంటాడు. జీనా సున్ని చూసి నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవ్వకు నువ్వు టాక్కే తమ్ముడివి అంటే నాకు తమ్ముడివే అని అంటుంది. కట్ చేస్తే టాక్ ఇంట్లో మాంగ్ టాక్ని పిలిచి తన హ్యాండ్ పట్టుకొని మళ్ళీ ఆ బ్రాస్లెట్ వేస్తాడు. తర్వాత నైట్ అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ సోఫాలో నిద్రపోతూ ఉంటారు. అప్పుడే మాంగ్ బయటికి వెళ్తాడు. దాన్ని టాక్ చూస్తుంది అండ్ ఆ మార్బుల్ని పట్టుకొని గాడెస్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే బయట మాంగ్ గాడెస్ని కలిసి టాక్ని టచ్ చేయకు అని అంటాడు. దానికి ఆ గాడెస్ నేను తనని తాకడం లేదు నేను నిన్ను టచ్ చేస్తున్నాను తను నిజంగా నిన్ను లవ్ చేస్తుంది తను నన్ను తిట్టింది కూడా నీ కోసం అని అంటుంది. అండ్ మాంగ్తో నమ్మకం లేని నమ్మకం నమ్మకమే అలానే నమ్మకం లేని ప్రేమ ప్రేమే అని అంటుంది. కట్ చేస్తే టాక్ ఆఫీస్లో అందరూ టాక్ ఇప్పుడు ఎంత కష్టపడుతుందో అని థింక్ చేస్తూ బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే టాక్ హ్యాపీగా తన ఫేవరెట్ షో చూస్తూ తింటూ ఉంటుంది. అప్పుడే తనకి డాల్గోనా అనే రైటర్ కాల్ చేస్తుంది. ఐ మీన్ ఆ రైటర్కే క్యాన్సర్ ఉంటుంది. అప్పుడు టాక్ తన్ని కలుస్తుంది. అప్పుడు ఆమె నేను విన్నాను నువ్వు ఆ రైటర్తో గొడవ వేసుకున్నావంటగా అండ్ ఇప్పుడు జాబ్ కూడా మానేసావంటగా అని అంటుంది. అండ్ మాంగ్తో నేను కూడా ఇప్పుడు నా స్టోరీని మళ్ళీ రాస్తున్నాను నేను సర్జరీ కూడా చేయించుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు టాక్ సర్ప్రైజ్ అవుతుంది ఎందుకంటే తన ఇన్స్పిరేషన్ యంగ్ ప్రిన్స్ అని ఐ మీన్ యంగ్ పార్క్ అని చెప్పి ఇప్పుడు అతను ఒక యాక్టర్ కాబట్టి. కట్ చేస్తే బయట మాంగ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ హ్యాండ్స్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు టాక్ ఒక ప్లేస్లో ఆగి ఇక్కడ చెర్రీ బ్లోసమ్స్ చాలా బాగుంటాయి కానీ నాకు అంత టైం లేదు అని అంటుంది. అప్పుడే మాంగ్ తన్ని స్ప్రింగ్ సీజన్కి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు టాక్ నీకు తెలుసా నేను చిన్నప్పుడు ఈ సీజన్లో నా పేరెంట్స్తో వచ్చి చాలా ఎంజాయ్ చేసేదాన్ని అండ్ నేను ప్రతి ఇయర్ జెయింట్ వీల్ని కూడా ఎక్కేదాన్ని అని అంటుంది. అండ్ మాంగ్తో నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. అండ్ మాంగ్ స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు టాక్ సరే నేను ఈరోజు జీనా ఇంట్లో ఉంటున్నానులే అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతుంది. తర్వాత టాక్ జీనా కాడికి వస్తుంది. జీనా షాక్ అవుతుంది తనకేమైనా బాగలేదేమో అని చెప్పి. అప్పుడు టాక్ నేను నిన్ను చూడాలి అని అనుకున్నాను అండ్ నువ్వు నా కోసం ఏమైనా చేస్తాను అని అన్నావుగా నువ్వు నాతో ఎప్పుడు ఉన్నట్టే ఉండు చాలు అని అంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. కట్ చేస్తే హ్యూన్ అండ్ జోయ్ గ్రోసరీ షాప్లో ఉంటారు. అప్పుడు హ్యూన్ ఆ అమ్మాయి ఎవరు నీతో ఉండింది నేను తన ఫేస్ చూడలేదు అని అంటాడు. దానికి జోయ్ తను నా కొలిగ్లే అని అంటాడు. అప్పుడే హ్యూన్కి సున్ క్రై చేస్తూ కాల్ చేస్తాడు. వెంటనే హ్యూన్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు సున్ తన్ని హక్ చేసుకొని క్రై చేస్తూ బాధపడుతూ ఉంటాడు. హ్యూన్ కూడా ఎమోషనల్ అవుతాడు. కట్ చేస్తే జీనా స్లీప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో డోర్ని కొడుతూ ఉంటారు. దాన్ని టాక్ విని చూస్తుంది. అక్కడ జోయిక్ని చూసి చాలా షాక్ అయిపోతుంది అండ్ జీనా అండ్ జోయిక్ ఒక సీక్రెట్ కాంట్రాక్ట్లో ఉన్నారు అని తెలిసి సర్ప్రైజ్ అవుతుంది. అండ్ అప్పుడు టాక్ సరేలే నేను వెళ్తున్నాను నా కోసం కూడా ఒకడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు జోయిక్ జీనాతో టాక్ నేను అనుకున్న దానికన్నా ఇప్పుడు బాగానే ఉందిలే అని అంటాడు. దానికి జీనా ఏమో ఎవరికి తెలుసు తను నిజమో లేకుంటే అలా యాక్ట్ చేస్తుందో అని అంటుంది. అప్పుడు జోయ్ జీనాతో నేను నీకు ఒకటి చెప్పాలి అందుకే వచ్చాను అని అంటాడు. అప్పుడే ఎవరో మళ్ళీ డోర్ బెల్ కొడతారు. అది ఎవరో కాదు హ్యూన్. కట్ చేస్తే టాక్ రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మాంగ్ వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. అండ్ టాక్తో సారీ నేను అప్పుడు రానందుకు నువ్వు జంప్ చేస్తాను అని చెప్పినప్పుడు అని అంటాడు. దాని ఉన్న టాక్ నీకు అది తెలుసు కూడా నువ్వు రాలేదా అని అంటుంది. అండ్ అప్పుడే సిగ్నల్ మారుతుంది, వాళ్ళు ఒక స్టెప్ ముందుకి వేస్తారు. వాళ్ళు సడన్గా స్ప్రింగ్ సీజన్కి వెళ్ళిపోతారు. అండ్ తన్ని ఒక పార్క్కి తీసుకొని వెళ్తాడు, ఎక్కడైతే తను చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్తో వచ్చేదో. తర్వాత వాళ్ళు జైంట్ వీల్ ఎక్కుతారు. మాంగ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు తన్ని అలా హ్యాపీగా చూసి. అప్పుడు టాక్ నేను చనిపోయినప్పుడు అందరు నన్ను మర్చిపోతే ఎంత బాగున్ను, వాళ్ళు నా కోసం సాడ్గా అవడం నాకు ఇష్టం లేదు, ఇలా నా విష్ని చేస్తావా అని అంటుంది. వెంటనే మాంగ్ తన్ని కిష్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. అప్పుడు మాంగ్ తనతో నేను నీ కోసం ఏమైనా చేస్తాను, నువ్వు నీ విష్ని వేరే వాళ్ళ కోసం వాడకు, నీ కోసమే వాడుకో అని అంటాడు. దానికి టాక్ నేను నా కోసం వాడుకున్నాను కానీ నువ్వు నో అని చెప్పావు, మర్చిపోయావా అని అంటుంది. దానికి మాంగ్ నువ్వు ఆ విష్ కోసం అడగబడలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. టాక్ తన కోసం వెళ్తుంది. అప్పుడే తను వాళ్ళ మామ్ని గుద్దుకుంటుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ తన చిన్నప్పుడు బయటికి వచ్చినప్పుడు సీన్ని చూస్తుంది. అప్పుడు మళ్ళీ మాంగ్ తన్ని ప్రజెంట్ టైంకి తీసుకొని వచ్చేస్తాడు. అండ్ వాళ్ళని నువ్వు కాసేపే చూడగలవు అని అంటాడు. అండ్ టాక్తో నేనేమైనా తప్పు చేశానా అని అంటాడు. దానికి టాక్ లేదు లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది. అప్పుడే మాంగ్ సరే నన్ను లవ్ చేయి, నేను ఇప్పుడు ఎవరి గురించి పట్టించుకోను, నీ గురించి తప్ప అని అంటాడు. అండ్ అప్పుడే ఎవరో టాక్ని పిలుస్తారు. అది ఎవరో కాదు, ఆంటీ సోజా. అండ్ తను సూట్ కేసుతో పాటు వచ్చేసి ఉంటుంది. టాక్ చాలా షాక్ అవుతుంది. అప్పుడే మాంగ్ సరే చూస్ చేసుకో, నీకు ఈ ప్రపంచం కావాలా లేకుంటే నీకు నువ్వు కావాలా అని అంటాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఎపిసోడ్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.